Mind Media, the voice of India. Welcome to Mind Media. శ్రోతలకి ప్రేక్షకులకు వీక్షకులకు కూడా మైండ్ మీడియా వీక్షకులకు శ్రోతలకు కూడా అందరికీ నమస్కారం. షోకి స్వాగతం. మేము ప్రోమో కూడా రిలీజ్ చేసాం కదా. మెయిన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న రిజైన్ చేశారు. తను విఆర్ఎస్ తీసుకున్నారు, విఆర్ఎస్ కి అప్లై చేసుకున్నారు కదా. సో దాని మీద ఈ రోజు చర్చ చేపట్టాం. నిన్న కూడా తాజాగా 2 రోజుల క్రితం ఆయన మీద కేసు ఫైల్ అయింది కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో, 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో. ఆ కేసు వేసిన బేతి మహేందర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ అడ్వకేట్ బేతి మహేందర్ రెడ్డి గారు, అలాగే ఉద్యమకారులు, దళిత ఉద్యమ నాయకులు అని చెప్పొచ్చు, కర్ణి శ్రీశైలం గారు, అలాగే శివశక్తి, తెలుసు కళ్యాణ్ పరిచయం అక్కర్లేదు కళ్యాణ్, ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఉన్నారు మైండ్ మీడియాతో. మనం చర్చ మొదలు పెడదాము. ముందుగా మహేందర్ రెడ్డి గారు ముగ్గురికి కూడా నమస్కారం అండి, వెల్కమ్ టు మైండ్ మీడియా. మహేందర్ రెడ్డి గారు, మీరు కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్ ఎప్పుడో చేశారు కానీ నిన్న కేసు ఫైల్ అయింది మొన్న. అసలు ఏంటి, ఏమని కంప్లైంట్ చేశారు మీరు? ఐపీఎస్, ఎక్స్ ఐపీఎస్ అనొచ్చు. మహేందర్ రెడ్డి గారు, మీరు కంప్లైంట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, కేసు కూడా తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అసలు ఏంటి, ఏమని ఫిర్యాదు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద మీరు? 2021 మార్చి 15 తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలము వడకాపూర్ సంబంధించిన ధూళికట్ట బౌద్ధ క్షేత్రానికి రావడం జరిగింది. అది ఆ మీటింగ్ ఏదైతే ఉందో, బహిరంగ సభ లేక దాదాపు 1000 మంది పార్టిసిపేట్ అయినారు. అందులో స్వేరో సాధనలు నిర్వహించిన, ఇది కర్త కర్మ క్రియ అయిన స్వేరోస్ అధినేత అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ భీమ్ దీక్ష ప్రోగ్రామ్ కి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అది వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ దీక్ష ఏదైతే ఉందో, వీరి కనుసన్నలలో జరిగిన ఏదైతే ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ కూడా మరి ఎవరు రచించారో, మరి దాన్ని ఎప్పటి నుంచి వాడుకలో ఉండదో, స్వేరస్ 2012 స్వేరస్ అనేది ఏర్పాటు చేశారు ఎవరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి 2012 నుంచి ఆ ప్రతిజ్ఞ ఉందా, మరి అంతకన్నా బిఫోర్ నుంచి దాని తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేసిన విషయం మనకైతే తెలియదు పూర్తిగా. ఆ ప్రతిజ్ఞలో మాత్రం ముఖ్యంగా హిందూ దేవీ దేవతలను కించపరిచే విధంగా, నాకు రాముని మీద నమ్మకం లేదు, కృష్ణుని మీద నమ్మకం లేదు, నేను వాళ్ళను పూజించాను, నాకు గౌరి మీద గణపతి మీద నమ్మకం లేదు, వాళ్ళను పూజించను, హిందూ దేవీ దేవతలు ఇంకా ఎవరి మీద నమ్మకం లేదు, నేను వాళ్ళని పూజించను, నేను శ్రాద్ధ కర్మలు పాటించను, పిండ దానాలు చేయను అని, ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు అని చెప్పేసి ఆ ప్రతిజ్ఞలో వారు వీరు కూడా ఆ ప్రతిజ్ఞ కూడా ఇంకా ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎడమ చేత్తోని అంటే మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, అంటే హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా ఎడమ చేత్తోని వాళ్ళు దాన్ని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అందుకే ఆ విషయం ఆ 15 తారీఖు నాడే మీడియా ద్వారా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సంచలనంగా మారింది. అప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద పెద్ద వారు అక్రమాలు చేస్తున్నారని చేసి మాత్రమే గురుకులాలలో చాలా మంది విద్యార్థులను చెడు మార్గంలో తీసుకెళ్తున్నారు, సెక్యులర్ ముసుగులో వారందరినీ కూడా ఒక హిందూ వ్యతిరేక భావజాలను పెంపొందిస్తున్నారనే విషయం మనందరికి తెలిసిన విషయమే. చేశాను, అది కూడా కంప్లైంట్ మెన్షన్ చేశాను. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ ఆ కంప్లైంట్ లో ముఖ్యంగా ఈ హిందూ దేవీ దేవతలు అవమానించారు, హిందువుల మనోభావాలు కించపరిచారు, 2 వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడం, హిందువుల ఒక మత విశ్వాసాలు కించపరచడం అని చెప్పేసి నేను అప్పుడు మార్చి 15 తారీఖు నాడు మీటింగ్ అయితే 16 తారీఖు నాడు దానికి సంబంధించిన వీడియోస్ కానీ పేపర్ క్లిప్స్ అన్ని పెట్టి నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కనుమ తీయటం పోలీస్ స్టేషన్ లో వారు ఎలాంటి చర్య తీసుకోలేదు, వారు చర్య తీసుకుంటారు కూడా నాకు నమ్మకం కూడా లేకపోతుండే, ఎందుకంటే వారు ఐపీఎస్ అధికారి ప్లస్ పోలీసు వ్యవస్థలో ఆయన బాగా పేరున్న వ్యక్తి, ఆయన పోలీసు వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగిన వ్యక్తి. అందుకని చెప్పేసి తర్వాత మన ఒక ప్రైవేట్ కంప్లైంట్ చేయాలంటే ఏమైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో ఆ ఫార్మాలిటీస్ అన్ని పాటించాలి కాబట్టి, అదేవిధంగా సిపి గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారికి కంప్లైంట్ 20 మార్చి నాడు ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 2 డేస్, ఆఫ్టర్ 48 అవర్స్ ఐ ఫైల్డ్ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు. అప్పుడు దాని తర్వాత అది హియరింగ్ వచ్చే ముందు మాత్రం ఇంత కరోనా లాక్డౌన్ స్టార్ట్ కావాలన్న కోర్టులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కోర్టులన్నీ కూడా బంద్ కావడం జరిగింది. దానిలో భాగంగా మొన్న రీసెంట్ గా అంటే పాక్షికంగా కోర్టులు స్టార్ట్ అయినాక 15 నాడు అది మా నా న్యాయవాది అయిన ఎన్ఎంపీ గంగాధర్ గారు, నా అడ్వకేట్ అంటే నేను అడ్వకేట్ అయి ఉండగా పార్టీ పర్సన్ గా కాకుండా అడ్వకేట్ ద్వారా నీకు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కంప్లైంట్ 15th రోజు హియరింగ్ అయింది. 15th హియరింగ్ అదే రోజు ఈవినింగ్ వరకు సాయిసుధా మేడం గారు, న్యాయమూర్తి గారు
వారి మీద కేసు రిజిస్టర్ చేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 15th రోజు ఆదేశాలు జరిగినాయి, కానీ 19th రోజు పోలీస్ స్టేషన్ కు ఇది ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ వారికి ముట్టింది 19th రోజు ఫ్రీడమ్ పోలీసులో. అదే 19th రోజు వారు రాజీనామా చేయడం జరిగింది. 19th రోజు మధ్యాహ్నం, ఇది మధ్యాహ్నం లోపే ముట్టింది వారు, మధ్యాహ్నం 19th రోజు ఈవినింగ్ వరకు వారు రాజీనామా చేయడం జరిగింది. వారి రాజీనామాకు ఈ ప్రైవేట్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ కొంతమంది ఏంటంటే రాజీనామా చేయగానే వీళ్ళందరూ ఏదో మూకుమ్మడి దాడి చేశారని చెప్పేసి ఒక ఆరోపణలు చేస్తా ఉన్నారు. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఒకసారి కోర్టు రికార్డ్ చూసుకోవాలి వాళ్ళందరూ కూడా. కోర్టు రికార్డ్ చూసుకుంటే వాళ్ళకి వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ కేసు ఎప్పుడు ఫైల్ అయింది, ఎప్పుడు హియరింగ్ అయింది, ఎప్పుడు ఆర్డర్స్ వచ్చాయి, ఎప్పుడు పోలీసింగ్ ముట్టింది అనే విషయము ఒకసారి ఆర్డర్ చూసుకోవాలి. వాళ్ళకు కూడా మన స్వేరస్వాతంలో న్యాయవాదులు ఉండొచ్చు, వాళ్ళ న్యాయవాదులు కూడా చూసుకోవచ్చు. అంటే సరే వాళ్ళ ఆరోపణలు అది మీరు కోర్టు చెప్తున్నారు కదా, అంటే కోర్టులు కల్పించుకొని ఆదేశిస్తే తప్ప, కోర్ట్స్ ఆర్డర్స్ ఇస్తే తప్ప కేసు ఫైల్ చేయలేని పరిస్థితి ఉందా ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే? ఈ రాష్ట్రంలోనే పరిస్థితి అప్పించింది. ఎందుకంటే నేను గతంలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ మీద కూడా నేను కన్నాలో కేసు వేయడం జరిగింది. వారి మీద ఎఫ్ఐఆర్ అయినాయి, ఎఫ్ఐఆర్ చేశారు. ఎప్పుడు కోర్టు ఆదేశాలతో చేయడం జరిగింది, ఒక కేసు డైరెక్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ మరి ప్రభుత్వ ఉత్తర లేకపోతే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల ఉత్తర తెలియదు, కానీ ఆ కేసులు వాళ్ళు నీరు కట్టడం జరిగింది. కేసు ఫైనల్ రిపోర్ట్ కేసు క్లోజ్ చేయడం జరిగింది. నేను ఆ కేసుల మీద కూడా నేను ఇప్పటికి కూడా కొట్లాడుతూనే ఉన్నా, ప్లస్ కోర్టు పొటిస్ పిటిషన్ ఫైల్ చేశాను నేను ఆ రెండు ఆ కేసుల మీద. ఒక కేసు మాత్రం సీనియర్ మన ఉద్యమకారులు, దళిత ఉద్యమ నాయకులు కర్ణ శ్రీశైలం గారితో కూడా ఒకసారి మాట్లాడిద్దాము. శ్రీశైలం గారు చెప్పండి, ఇప్పుడు బైతి మహేందర్ గారు చెప్పింది విన్నారు, కేసు కంప్లైంట్ చేశారు ప్రతిజ్ఞ వరకు. అలాగే మీరు గతంలో స్వేరో సాగడాల మీద కానివ్వండి, అంటే ఒక సొంత ఎజెండాతో గురుకులాల చీఫ్ అనొచ్చు సెక్రటరీ వ్యవహరిస్తున్నారని మీరు కూడా ఆరోపణ చేశారు. ఒక రకంగా మీ మీద దాడి చేశారు స్వేరోస్. మీ ఏం చెప్తారు అంటే మీ ఉద్యమము, అంటే ఉద్యమించారు ఒక రకంగా, పోరాటం కొనసాగుతుందా ఈ కేసుకు సంబంధించి మీరు ఏం చెప్తారు అంటే, ప్రతిజ్ఞ వరకు బైతి మహేందర్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారు, పోలీసు ఫైల్ కోర్టు చెప్పాక పోలీసులు కేసు ఫైల్ చేశారు కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 2014 నుండి దాదాపు యుద్ధమే చేస్తూ ఉంది. ఎందుకంటే ఆది హిందువులమైన మేము ఎస్సీ కులాలను, షెడ్యూల్డ్ కులాల భావితరాల పిల్లలని హిందువులు కాదని చెప్పి, మనం హిందువులం కాదని చెప్పి వాళ్లకు నూరిపోస్తూ మెదళ్లలో విష బీజాలు నాటుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తొలగించమని చెప్పి అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, అనేక సార్లు ప్రభుత్వాలకు విన్నపాలు చేయడం జరిగింది. ఎన్ని చేసినా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సీమగొట్టినట్లయినా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీలు, వాళ్ళు అదే ఊరుబడినే ఉంటారు, వాళ్ళను బయటికి తీసుకొస్తే బాగుండదు అని చెప్పి పాలకుల యొక్క అభిప్రాయం కావచ్చు అని నేను అనుకుంటానన్నా. ఎందుకంటే ఎస్సీలు అనగబడి ఉంటేనే వాళ్ళకి ఓట్లు వస్తాయి. అయితే ఆ క్రమంలో మనం చేస్తున్నటువంటి పోరాటం 2018లో ఉధృతంగా మారి మొత్తం కూడా వివరాలన్నీ కూడా ఫేరోస్ చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన వివరాలు తీసుకొని 2019లో మేము గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నర్కు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెడితే, ఆ విషయం చెప్తూ ప్రెస్ మీట్ పెడితే మా మీద దాడి జరిగింది. అది స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయించాడని చెప్పి తర్వాత ఆయన మాటల్లో మనకు వ్యక్తమైంది. అయితే ఇక్కడ ఇప్పుడు కరీంనగర్లో కేసు ప్రతిజ్ఞ పైన రాముని నమ్మను, కృష్ణుని నమ్మను అని చెప్పి బౌద్ధ సూత్రం ఆ యొక్క బుద్ధవనంలో చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞకు హిందూ సమాజం అంతా కూడా స్పందించి అనేక యొక్క పోరాటాలు చేసినాం, అనేక ధర్నాలు చేసినాం, అనేక ప్రెస్ మీట్లు పెట్టినాం, అందరం కలిసి అందరం ఐక్యంగా ఈ యొక్క వికృత చేష్టలను మనం వ్యతిరేకించాం. అయితే దాదాపుగా 10 జిల్లాల్లో ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి కూడా 2 చోట్ల పెద్దపల్లి, మహబూబ్ నగర్, కోస్గి ఈ ఏరియాల్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కావడం జరిగింది. కానీ దాని మీద వాళ్ళు ముందుకు పోలీసులు ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన డిఐజీ లెవెల్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి వెనుకంజ వేసి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెనకాల ఉన్నారని చెప్పి అందరి ఊహాగానాలు ఉన్నాయి. ఆయన అండదండలతోనే ఈయన జలరేవుతున్నాడని చెప్పి కూడా మనము
వింటా ఉన్నాం. ఆ దిశగానే ఈయన ఈ యొక్క హిందూ దేవత దేవి దేవతలను ఒక అహంకారంతో అహంకార పూరితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ యొక్క హేళనతో కూడినటువంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఎస్సీ రిజర్వేషన్ ప్రకటన భావించి ఆ దిశగానే పోరాటం సాగించింది. అయితే కేసులు మేము కంప్లైంట్ చేశాము కానీ ఎఫ్ఐఆర్ వాళ్ళు కేసులు తీసుకోలేదు అని ఇప్పుడు తోడు మీరు చూశారు. ఎప్పుడో వేసిన కేసు కోర్టు అంటే అతను అడ్వకేట్ కాబట్టి లీగల్ గా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కేసు నమోదు చేసిన పరిస్థితి, దాని మీద ఎస్సీ రిజర్వేషన్ పోరాట పరిరక్షణ సమితి ఇంకేమన్నా అంటే ఫాలోఅప్ చేస్తారా? ఈ కేసు ఫైల్ అయింది ఓకే, అయితే కోర్టులు చెప్తే గానీ కేసులు ఫైల్ చేయని పరిస్థితిలో మన రాష్ట్ర పోలీసులు ఉన్నారు, పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి నామకరణం చేసి ప్రజలకు పోలీసులను దగ్గర చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినా కూడా ఈ ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఇది ప్రజలను వేధించే పోలీసే. ఎందుకంటే ప్రజలు ఎన్నో సమస్యలతో పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళను ఆశ్రయించుకొని వాళ్ళని రకరకాలుగా వేధించి చేస్తూ ఉన్నారు. అందులో కూడా ప్రజలు మెజారిటీ ప్రజలు స్పందించి ఈ కేసులు ట్రై చేస్తే పోలీసులు స్పందించకపోవడం దారుణం. అది కోర్టులు చెప్పేదాకా, కోర్టు మొట్టికాయ వేసేదాకా ఈ కేసు ఫైల్ చేయడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది సిగ్గుచేట అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుచేట అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఓకే కళ్యాణ్, మీరు చెప్పండి. కళ్యాణ్ గారు, మీరు శివశక్తి ఒక ఆధ్యాత్మిక చైతన్య వేదిక శివశక్తిగా అలాగే పర్సనల్ గా కూడా మీరు చాలా ఫైట్ చేశారు ఈ మొన్న వచ్చిన ఈ ప్రతిజ్ఞ వ్యవహారం నుంచి కూడా ఇంకెక్కువ ఫైట్ చేశారు బాగా. అంటే ఏంటి, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజర్వేషన్ల దొంగన పలుమార్లు అన్నారు, చాలా చాలా ఆరోపణలే చేశారు, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద చేసిన ఆరోపణలతో? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీరు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసినట్టున్నారు, అసలు ఏం జరిగింది అప్పటి నుంచి కూడా చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటిది 2018 నుంచి కర్ణ శ్రీశైలం అన్న వాళ్ళు ఫైట్ చేయడానికి 2-3 సంవత్సరాల తర్వాత నాకు కొద్దిగా అవగాహన వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేను దాదాపు అన్ని సాక్ష్యాధారాలు ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా ఆరోపణలు చేస్తున్నారు అన్నవాక, యాక్చువల్ గా అవేం ఆరోపణలు కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ప్రతి పని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పాను, అందులో ఏమీ ఆరోపణలు లేవో అవన్నీ నిజాలే. అవి దాదాపు ఆ సాక్ష్యాధారాలు కూడా కర్ణ శ్రీశైలం అన్న దగ్గరనే నేను దాదాపు ఒక 20-30% నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కర్ణ శ్రీశైలం అన్న దగ్గరే నేను సేకరించాను. దాని తర్వాత మిగతాది అది సేకరించి నేను సోషల్ మీడియాలో దాని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నటువంటి అరాచకాలు, నేను నిన్న వీడియో కూడా దాని మీద దాదాపు 40 నిమిషాల పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐడియాలజీ ఏంటి, తన పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నాడు, ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేసి వాళ్ళని హిందూ ద్వేషులుగా సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఏ విధంగా తయారు చేస్తున్నాడు అనే దాని మీద పూర్తి అవగాహనతోని 2018లోనే దాని మీద నేను సోషల్ మీడియాలో ఫైట్ చేస్తే నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఈ ఆధారాలు అన్ని తీసుకొని 2019లో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత కేంద్రం యొక్క వాళ్ళు అప్పట్లో మెతక వైఖరి వ్యవహరించారు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో. ఇతను 2012 నుంచి ఇన్ని అరాచకాలు చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు, కేంద్రంలో పట్టించుకోలేదు, రాష్ట్రంలో అయితే అసలు పెయిన్ కూడా బారదు ఎవరికి. కేసీఆర్ గవర్నమెంట్ గానీ పోలీసులు గానీ డీజీపీ గానీ గురుకులాల శాఖ గానీ మంత్రిత్వ శాఖ గానీ ఎవరికి సంబంధం లేదు, ఎవరు ఇట్లా నాశనం అయిపోతున్నా కిందనే వ్యవహార శైలి. ఎందుకు అట్లుంది ప్రభుత్వం గానీ అటు విపక్షాలు గానీ అంటే మీరు ఏం చెప్తారు, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? ఎందుకంటే సంక్షేమ హాస్టల్లలో ఒక ఐపీఎస్ ను సరే నియమించకూడదని లేదు, కానీ ఎంతమంది ఐఏఎస్లు ఉన్నా కూడా ఒక ఐపీఎస్ ను సంక్షేమ హాస్టళ్ళకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి ఇవ్వడము, ఇంతకాలం కొనసాగించడము, అక్కడి నుంచి కూడా అన్ని ఆరోపణలు విమర్శలు, సూసైడ్ అటెంప్ట్స్ జరిగినాయి, రేపు ఆరోపణలు వచ్చినాయి. అయినా అంటే ఎట్లా మీరు కేవలం ఓటు బ్యాంకు పాలిటిక్స్ మాత్రమే, ఇంకా ఇందులో రెండో ఆలోచన ఏమీ లేదు, సమాజాన్ని ఓటు బ్యాంకుగా మలచాలి. ఏదైతే ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని ఒక కిందికి తీసుకుని రావాలంటే ఇట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఈ ఒక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ని మనం వేపించుకోగలము అనేటటువంటి ఒక ఆలోచనతోని తనతోని ఇంటర్నల్ గా మంత్రణాలు జరుపుకుని ఉండొచ్చు ఇంతకాలం. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి ఉండవలసినటువంటి స్థానంలో ఒక ఐపీఎస్ అధికారిని 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేని పోస్టింగ్ లో 9 సంవత్సరాలు ఉంచాడు.
అంటే ఇది కంపల్సరీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ తప్ప దీంట్లో ఏం లేదు. కానీ స్వేరో ఏదైతే వ్యవస్థ ఉందో, స్వేరో అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా సభ్య సమాజానికి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ. దాని భావజాలం ప్రమాదకరమైనటువంటి భావజాలం. రావణాసురుడు మా తాత, నరకాసురుడు మా తాత అనేటటువంటి భావజాలము, గుండు గీక్కోడాలు, ఈ దేవి దేవతలను రాష్ట్ర పండుగ ఒక బతుకమ్మ చేసేదాన్ని కూడా మన పండుగ కాదు, జరుపుకోవద్దని కూడా అన్నట్టున్నారు. 100% బతుకమ్మ మన పండుగ కాదు. బతుకమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ వీటిని మనం మొక్కాల్సినటువంటి అవసరం లేదు. మనం స్వేరోలో వీటన్నిటికీ అతిథులము. ఇది మన సంస్కృతే కాదు అని చెప్పి ప్రవీణ్ కుమార్ స్వయంగా తన నోటితో చెప్పిండు. అది పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. అంతెందుకు ఈ ఇంటర్ అర్బన్ నక్సల్స్తో కూడా ఈ జిగ్నేష్ మేవాని హైదరాబాద్కి వచ్చినప్పుడు కంచేలయ్య, జిగ్నేష్ మేవాని వీళ్ళతో కూడా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నటువంటి చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఉంది. తనకి హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండా అనేది మిషనరీ యాక్టివిటీస్కి సంబంధించిన ఎజెండానా, లేకపోతే కమ్యూనిజానికి సంబంధించిన, అర్బన్ నక్సలిజానికి సంబంధించిన హిడెన్ ఎజెండానా, లేకపోతే పాలిటిక్స్లోకి రావడానికి వీళ్ళందరినీ పావులుగా వాడుకుంటున్నాడు అనేది ఒక హిడెన్ ఎజెండానో తెలియదు. కానీ సమాజానికి ప్రమాదకరమైనటువంటి ఒక వ్యవస్థని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టార్ట్ చేశాడు అనేది మాత్రం 100% వాస్తవం. దీన్ని ఆదిలోనే, ఇప్పుడు జాతీయవాదులు కానీ హిందుత్వవాదులు కానీ ఆదిలోనే దీన్ని తుంచకపోతే మాత్రం ఒక భావితరంలో ఒక ప్రమాదకరమైనటువంటి ఒక జనరేషన్ తయారవుతుంది అనేది మనం అలార్మింగ్లీ చూసుకోవాల్సిన విషయం ఉంది. శ్రీశైలం గారు కళ్యాణ్ చెప్పాడు విన్నాము, అలాంటి ఆర్ఎస్ గారు ఇప్పుడు విఆర్ఎస్ అంటే ఇప్పుడు తన ఐపీఎస్ ఆఫీసర్ కాదు, మరింత రెగా రెక్కలు వచ్చినట్టు కదా. ఎందుకంటే ఒక వ్యవస్థలో పనిచేస్తూ, ఒక రాజ్యాంగ బద్దమైన ఒక దీంట్లో రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రమాణం చేసి ఒక వృత్తిని చేపట్టి ఇంత చేసిన వ్యక్తి, ఇప్పుడు వాళ్ళ వ్యవస్థ నుంచి బయటకు వచ్చారు, ఇంకా రెక్కలు వచ్చినట్టు, ఫ్రీడమ్ వచ్చినట్టు, పొలిటికల్ గా కూడా ఎంటర్ అవుతారు అని కూడా అంటున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు కళ్యాణ్ చెప్పాడు ఒక హెచ్చరిక లాగా శివశక్తి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఇది మీరేమంటారు దాని మీద? విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చినంత మాత్రాన నా దృష్టిలో సమాజంలో ఆయన వల్ల పెద్ద మార్పులు ఏమి రావు. ఆయన పెద్ద ఏం పొడవాడు, పొలిటికల్లోకి వచ్చినా కూడా పెద్ద ఏం పొడిచేదేం లేదు. కాకపోతే కొంత ఎస్సీ సమాజంలో కొంతమంది యువకులు కొంత డిస్టర్బ్ అవుతారు, గమ్యం తెలియక గమ్యం దారి తప్పి కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అంటే కళ్యాణ్ చెప్పినట్లు జాతీయవాదులు కానీ హిందుత్వవాదులు కానీ దేశ హితం కోరేటటువంటి వాళ్ళు, సమాజంలో అందరూ కలిసి ఉండాలని కోరేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ప్రవీణ్ కుమార్ చర్యలను ఖచ్చితంగా అడ్డుకట్టవేయాలి. ఆయన యొక్క దారిలో మన వాళ్ళు పడకుండా షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి జాతీయవాదులంతా కూడా బయటికి రావాలి, గ్రామ గ్రామాల తిరగాలి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావజాలాన్ని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి నిర్వీర్యం చేయాలి, జాతిని రక్షించుకోవాల్సిందే. జాతిని రక్షించుకోకపోతే భవిష్యత్తు, ఈ భవిష్యత్ తరాలు ఇప్పుడు ఈయన 2013 నుంచి దాదాపుగా అంటే సంవత్సరానికి 100,000 మెదళ్ళలో విషం నాటాడు. ఆ దాన్ని మనం బయటికి పడేయాలంటే మనం కూడా ఇంకా ఎంత కష్టపడాలి, చాలా కష్టపడాలి. కష్టపడాలంటే గణేశశీలం ఒక్కడే సరిపోడు, కళ్యాణం ఒక్కడే సరిపోడు, దేవి కాకపోతే సరిపోదు. ఇట్లాంటి వాళ్ళ మనం అంతా కూడా ఎక్కడికక్కడ ఈ భావజాలన్నీ ఖండిస్తూ కట్టడి చేస్తూ మనం ముందుకెళ్ళి మన వాళ్ళని రక్షించుకునే ప్రయత్నాలు చేయాలి, సెమినార్లు పెట్టాలి, రకరకాలుగా చాలా ప్రయత్నాలు చేయాలి. అయితే కరీంనగర్లో ఇప్పుడు నమోదైనటువంటి కేసు ఒక్కటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సరిపోదు, ఎందుకంటే దాన్ని ఆయన చాలా ఈజీగా తీసుకుంటాడు, దాన్ని ఆయన చాలా ఈజీగా తీసుకుంటాడు. ఆయన మీద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి త్వరలో కేంద్ర హోంశాఖకు కానీ రాష్ట్ర హోంశాఖకు కానీ 2013 నుంచి ఏదైతే స్వేరో నిర్మాణం అయిందో, స్వేరో నిర్మాణం జరిగినప్పటి నుంచి విఆర్ఎస్ తీసుకున్న డేట్ తేదీ వరకు మొత్తం కూడా డీటెయిల్డ్గా ఎంక్వైరీ జరగాలి గురుకులాల్లో అని చెప్పేసి మనము ఫిర్యాదు చేయబోతున్నాం.
కామెడీ ఏంటంటే ఒక చిన్న విషయం, ఇక్కడ విషయం ఏంటంటే స్వేరో అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి వ్యక్తిగతమైనటువంటి సంస్థ స్వేరో, స్వేరో స్టడీ సర్కిల్ అనేది. తర్వాత తెలంగాణ సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాల TSWRTS అది ఒకటి ఉంటుంది, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, అది కూడా ఒక సొసైటీ. ఈ సంస్థ ఆఫీసు, ఈ సంస్థ ఆఫీస్ అడ్రస్ రెండు ఒకటే. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన ఆఫీస్ ని గుత్తాధిపత్యం తీసేసుకున్నాడు ఆయన వ్యక్తిగత వ్యవస్థ కోసం. ఆఫీస్ ఇంటర్నెట్ లో స్వేరో స్టడీ సర్కిల్ అని కొట్టిన, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించిన వెబ్సైట్ కొట్టిన, రెండు అడ్రస్లు ఒకటే ఉంటాయి. రెండు అడ్రస్లు ఒకటే ఉంటాయి మాసప్ ట్యాంక్ లో. ఇప్పుడు ఎస్టీ వెల్ఫేర్ ఆఫీస్ ఏదైతే ఉందో అదే పేరు ఆఫీస్ మార్చేస్తున్నాడు ఆయన. అట్లా అట్లా ఎట్లా మారుస్తారు అసలు వ్యక్తికి సంబంధించి? ఒక ఒక పోలీస్ అధికారి సెక్రటరీ అధికారికి సంబంధించి అన్న. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు కేసీఆర్ గాని లేకుంటే బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా సరే ఎవరైనా సరే ఎస్సీలో జోలికి పోతే వీళ్ళు అట్రాసిటీ కేసులు పెడతారా, దొంగ కేసులు పెడతారు, అనవసరంగా మనం బదులామైతాం వీళ్ళను ఏమో అనగదొక్కుతారు, అనగదొక్కినట్లు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేస్తారు రాబోయి, అందుకే వాళ్ళ జోలికి పోకపోవడమే మంచిదని చెప్పి ఈ కేసీఆర్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నటువంటి అరాచకాలు తెలిసి కూడా, తెలుసు అన్ని తెలుసు తెలుసు తెలిసి కూడా వాడు చేస్తున్నటువంటి అరాచకాలు తెలిసి కూడా కేవలం ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆయన సైలెంట్ ఉన్నాడు. అదే చెప్పాను అన్న నేను, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయమే తప్ప ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు ఏమైపోతే మాకేందనే దాంట్లోనే వాళ్ళు చేసింది అంతే. కేవలం ఓటు బ్యాంక్ అంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాపం ఖచ్చితంగా కేసీఆర్ కి సగం ఉంటది. లేదా ఇప్పుడు అట్రాసిటీ కేసులు అట్రాసిటీ కేసులు పెడతారు మమ్మల్ని బదలాం చేస్తారు అని అనవసరమైన అనవసరమైన భయాలతోనే వీళ్ళు మొత్తం జాతిని సర్వనాశనం చేస్తున్నారు. అనవసరమైన భయం, అట్రాసిటీ కేసు పెడతారు ఎవరు నీ అమ్మ ఎట్లా చేస్తారా ఎట్లా చేస్తారా అని చెప్పి ఆ భయంతోనే ఈ జాతిని సర్వనాశనం చేస్తున్నారు దొంగన కొడుకులు. అట్రాసిటీ కేసును ఇంకా స్ట్రాంగ్ చేసింది కూడా ఇప్పుడున్న ప్రస్తుతం మోడీ గారి గవర్నమెంట్. ఇంతకుముందు కొద్ది లిబరల్ గా ఉండే, ఇప్పుడు ఇంకా కఠినతరం చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతలేదు, వాళ్ళకి ఇంకా కూడా చాలా న్యాయం జరగాలి, వాళ్ళకి ఇంకా అనగారి వర్గాలు అని చెప్పేసి కూడా ఇంకా మోడీ గారి గవర్నమెంట్ ఇంకా స్ట్రాంగ్ చేసింది. దాన్ని ఇంకా ఆసరా చేసుకుంటే తప్ప, ఆ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు తప్ప ఇంకేం చేయట్లేదు. మొన్న రీసెంట్ గా ఎన్వీ రమణ గారు ఒక రాజద్రోహం చట్టం మీద ఒక తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని విషయంలో నేను ఎన్వీ రమణ గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక చట్టము దుర్నియోగం అయితే దుర్నియోగం చేసిన వాళ్ళ మీద చట్ట యాక్షన్ తీసుకోవాలి, ఆ ప్రభుత్వాల మీద యాక్షన్ తీసుకోవాలి తప్ప చట్టాన్ని మీద చట్టం అవసరమా అని చెప్పేసి మాట్లాడడం చాలా తప్పది. నేను దానికి కౌంటర్ ఇచ్చాను. నేను దానికి ఎన్వీ రమణ గారు మాట్లాడింది 100% తప్పు. వారు సుప్రీంకోర్టు సీజే కావచ్చు, వారికి బాగుపడినట్టు నేను కూడా ఆ కూడా బాగుపడడానికి స్వేచ్ఛ ఉంటది అందుకని చెప్పేసి అది తప్పని చేసి మాట్లాడదు. చట్టాలు దుర్నియోగం చేసే వాళ్ళని చర్యలు తీసుకోండి. కానీ చట్టం తీసేస్తుంటే చాలా చట్టాలు దుర్నియోగం అవుతున్నాయి. మరి ఆ చాలా చట్టం కూడా తీసేసే అధికారం మరి ఎన్వీ రమణ మహేంద్ర అన్న, ఈ దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అవుతున్న చట్టాలలో మూడు ఏంటంటే 498 Act, ఇవి రెండే అత్యధికంగా దుర్వినియోగం. దీని గురించి మాట్లాడకుండా ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒక కేసు పెట్టే రాజద్రోహం కేసు గురించి ఎన్వీ రామన్ ఎందుకు మాట్లాడేయడం మరి నాకైతే అర్థమైతలేదు. తప్పని చెప్పేసి ఇందుట్లా కళ్యాణ్ కమ్యూనిస్ట్, ఎందుకంటే రాజద్రోహం కేసు మామూలుగా కమ్యూనిస్ట్ల మీద అర్బన్ నక్సలైట్ల మీద పడుతుంటది. అవును, వాళ్ళ తరఫున వకాలు తోడుకొని మాట్లాడండి మరి. 100% అదే అన్న, అర్బన్ నక్సలైట్ల తరపున వక్కాలతో పుచ్చుకొని మాట్లాడండి. దీంట్లో మనం కూడా అంటే కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే సరే, ఒక సిజిఐ మీద ఆరోపణలు కానీ వాడేవాడు వరవరరావు లోపల మీద రాజద్రోహం కేసు పెట్టారు, వరవరరావు మీద పెట్టారు, జిగ్నేష్ స్వామి సాయిబాబా వాళ్ళంతా దొంగలే కదా. మరి దొంగల మీదే పెడతారు అడ్రస్, అది రాజద్రోహం కేసు, ఇంకెవరి మీద పెడతారు? వాళ్ళు ఖచ్చితంగా దేశ ద్రోహులే. అంటే ఈ దేశంలో ఒక వ్యక్తి హైలైట్ కావాలంటే హిందువులను కించపరిస్తే హైలైట్ అవుతారు, హిందూ దేవి దేవతను కించపరిస్తే హైలైట్ అవుతారు,
రాజద్రోహ చట్టాన్ని దుర్నియోగం చేస్తా అని చెప్పి చట్టం తీసేస్తా అని ఒక మాట మాట్లాడితే హైలైట్ అవుతారు. మీరన్నీ చాలా ముగ్గురు కూడా ఒక మీరు ఒక సీనియర్ అడ్వకేట్ బీజేపీలో కూడా చాలా రాష్ట్ర నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అని చెప్పొచ్చు. ఒక సంస్థ తరపున రిప్రజెంట్ చేస్తున్నారు కళ్యాణ్ గారు, అలాగే కర్ణ శ్రీశైలం గారు కూడా చాలా ఆరోపణలు చేశారు. అంటే రాజద్రోహం దీనికి ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అర్హుడని మీరు అనుకుతున్నారా అంటున్నారా? గురుకులాల్లో ఏదైతే అవినీతి అక్రమాలు చేస్తే అది రాజద్రోహం కిందికి రాదు, ఒకటి. రెండోది, హిందూ దేవి దేవతలకు మరియు హిందూ దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్న ఎవరైతే తయారు చేస్తున్నాడో, దేశానికి వ్యతిరేకంగా తయారు చేసే విద్యార్థులను తయారు చేస్తున్నాడు కాబట్టి అది దేశద్రోహం కిందికి వస్తుంది. అది ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఒక దేశంలో ఇవాళ స్వాతంత్రం రావడానికి కారణము వందే మాతరం. ఇవాళ వందే మాతరం గీతం గురుకులాల్లో ఉండదు, జాతీయ గీతం జనగణమన గురుకులాల్లో ఉండదు, స్వతంత్ర సమరయోధులు కూడా స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలు. ఈ రెండు, ఈ జాతీయ గీతం ఉండదు, స్వాతంత్ర ఉద్యమ ఊపిరైన వందే మాతరం గీతం ఉండదు, గురుదేవ గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పేసి పదం ఉండ అది గురుకులాల్లో ఉండదు. అసలు ఈ విద్యార్థులు ఎడికి తీసుకెళ్తారు వాళ్ళు రాసుకున్న గీతంలో కూడా తప్పేమి లేదు. గురు పూలే, ఆ జ్యోతిబా పూలే, మహాత్మా పూలే, వీళ్ళు అంబేద్కర్ వీళ్ళ గురించే ఉంటుంది కదా అలాంటప్పుడు అది. కానీ మనకు జనగణమన అనేది జాతీయ గీతం, ఎక్కడికైనా మన ఏ దేశంకైనా ఏ ఒలింపిక్స్ కి వెళ్ళా గానీ ఏ దేశంకైనా గానీ ఫస్ట్ మన దేశం సంబంధించిన జాతీయ గీతం బాధనే కానీ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అట్లనే జనగణమన పాట, ఇప్పుడు జనగణమన పాట అనేది పిల్లలకు వచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు చిన్నపిల్లలు జనగణమన మొత్తం పాడేటోళ్ళు, ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఇలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఈ అవినీతి అక్రమాలు వాళ్లకు వాళ్ళ భావజాలాన్ని విద్యార్థుల మీద ఉసిగొల్పి వాళ్ళని తప్పుదారి పట్టించడానికి, అంటే ఒక ఏదైతే జాతీయ భావాలు ఉన్న వ్యక్తుల పైన ఉసిగొల్పడానికి, హిందుత్వవాదుల మీద ఉసిగొల్పడానికి ఒక రకమైన వ్యవస్థ తయారు చేస్తా ఉన్నారు గురుకులాల్లో. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల నుంచే గురుకులాలు ఎంతమంది విద్యార్థులను ఇవాళ దేశ వ్యతిరేక తయారు చేసి ఉండే ఇంతవరకు ఇంకా స్పష్టత లేదు. ఇంకోటి, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీరిపై ఎందుకు నిఘా పెట్టట్లేదు? ఇప్పుడు గురుకులాలలో ఎప్పుడైనా కానీ ఒక ప్రధానమంత్రి ఫోటో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. గురుకులాల్లో ప్రధానమంత్రి ఫోటో ఉండదు, ముఖ్యమంత్రి ఫోటో ఉండదు. గురుకులాలు ఈ ఫోటోలు ఎందుకు, ఒక ఏ గురుకులం పోయినా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటో పెడతారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఉద్యోగి ఫోటో పెట్టుకుంటాడు తప్ప మరి ముఖ్యమంత్రి ఫోటో ప్రధానమంత్రి ఫోటోలు ఎందుకు పెట్టట్లేదు? ఇవాళ ఒక ఇష్యూ నాకు ఈ రోజు తెలిసిన విషయం ఏంటంటే, ఒక గురుకులాన్ని కేటీఆర్ గారు సందర్శించారట, ఒక గురుకులాన్ని. అక్కడ ముఖ్యమంత్రి ఫోటో లేదట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటో ఉందట. అంటే వాళ్ళ నాయన ఫోటో లేదని చెప్పేసి ఇవాళ అడ్జస్ట్ తప్ప అసలు ఎంతమంది విద్యార్థులు ఆశ్రమించిన విషయం కేటీఆర్ కూడా అసలు దీని గురించి మాట్లాడాలి వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళ నాయన ఫోటో లేకుండా కోపం వస్తుంది, మరి మోడీ గారి ఫోటో లేకుండా కోపం ఉండదు, భరత మాత ఫోటో ఉండదు గురుకులాల, దేశభక్తులు సరస్వతీదేవి ఫోటో ఉండదు, దేశభక్తుల ఫోటో ఉండదు, దేశభక్తి ఫోటో ఉండదు, సరస్వతీదేవి ఫోటో ఉండదు. ఇక అసలు గురుకులు తీసుకెళ్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి కేంద్ర హోంశాఖ కూడా వీరిపై దృష్టి పెట్టి ఇతనిపై ఇప్పటికైనా మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఏంటంటే మంచి రికార్డు ఉన్నప్పుడే రాజీనామా వేయాలని చెప్పి చేసింది తప్ప అనేది దేశాన్ని ఉద్రిక్తం ఏం కాదు. ఎందుకంటే అవినీతి ఆరోపణలు చిక్కుకున్నాడు. అదే విధంగా రఘురామకృష్ణరాజు గారు కూడా, వారు కూడా ఇచ్చా ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదు కూడా ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. రకరకాల ఉచ్చులో ఇరుక్కున్నాడు తప్ప, ఈ ఉచ్చులో ఇరుక్కున్నాడు కాబట్టి దాని భాగంగానే ఇవాళ ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. లేకపోతే ఆయన అడిషనల్ డీజీపీ అండి, ఇప్పుడు ఆయన అడిషనల్ డీజీపీ ఎస్టీ కమిటీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు? ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని ఉన్నాయన్నా, ఎల్ఆర్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున హోమ్ మినిస్ట్రీకి కంప్లైంట్ ఇచ్చినాము, డిఓపిటీకి ఇచ్చినాము, తర్వాత ఆల్ డిస్టిక్ మెజిస్ట్రేట్స్ కి మా శివశక్తి ఆర్గనైజేషన్ తరఫున ఇచ్చినాము. డిఓపిటీకి నేనే ఇచ్చాను పర్సన్, నా పేరు మీద ఇచ్చాను. దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద మళ్ళీ అడిగాం దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే, ఆ యాక్షన్స్ ని ఏం యాక్షన్ తీసుకుంటున్నాము అనేది మేము పబ్లిక్ ఎన్క్లోజ్ చేసేటటువంటి యాక్షన్స్ కాదు, బట్ వీఆర్ టేకింగ్ యాక్షన్ అండ్ వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దట్ కేసు అని చెప్పేసి మా దగ్గర ఆర్టీఆర్ రిప్లై కూడా ఉంది. నాకు పక్క ఆధారాలతోనే నేను నిన్న వీడియోలో అవన్నీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ చిన్న పిల్లల్ని కరోనా టైంలో, ఒక కరోనా లాక్డౌన్ ఉండి కేసీఆర్ 23వ తారీఖు జీవో రిలీజ్ చేసి స్కూల్స్ అన్నిటినీ బంద్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ రూల్స్ ఉన్న తర్వాత కూడా ఒక 300 మంది పిల్లల్ని మొయినాబాద్ లో అక్రమంగా ఒక కాలేజీలో కూర్చోబెట్టి ఏదో చేస్తున్నాడు. దీని మీద ఎన్సిపిసిఆర్ నేషనల్ జాతీయ
బాలల హక్కుల కమిషన్ కూడా కంప్లైంట్ వెళ్ళింది, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు. మొయినాబాద్ సిఐ కూడా స్వేరోస్ కి సపోర్ట్ ఉన్నా సరే తప్పని పరిస్థితులలో సజ్జనారికి కూడా ఆర్డర్స్ వచ్చినాయి, దాని కాపీ కూడా ఉంది, నేనే రాశాను మైండ్ మీడియాలో కూడా పోస్ట్ వచ్చింది చూశాను నేను. సో ఇవన్నీ ఉన్ని ఒత్తిళ్లు ఉండడం వల్ల సమాజం నుంచి వ్యతిరేకత ఉండడం వల్ల వచ్చింది, అందుకని రాజీనామా చేశాడు. ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న వేశారు చాలా గమ్మత్తుగా, ఏంటి గురు పూలే, గురు సావిత్రిబాయి, గురు అంబేద్కరు, గురు పెరియార్ నమో నమః అంటే తప్పేంది అని. ఇక్కడ దానికి సమాధానం తప్పేంటి అని కాదు, కంచేలయ్య ఆవుని ఎందుకు పూజిస్తారు, మీరు ఆవును పూజిస్తే మేము బర్రెని పూజిస్తాం అన్నాడు, బర్రెని పూజిస్తే తప్పేంది అన్న ప్రశ్నకి మీరు ఈ అడిగిన ప్రశ్నకి రెండు సమానం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది మా సంస్కృతి, మన సంస్కృతి, భారతదేశం యొక్క సంస్కృతి. మళ్ళీ గురు పూలే, గురు అంబేద్కరు, గురు సావిత్రిపై ఎంత ఏంటనేది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి అతన్ని హైలైట్ చేసి అతని ముసుగులో మనం ఎదగాలనుకునేటటువంటి ఒక కుట్రలో భాగంగా తీసుకోవాలా. ఇప్పుడు ఆవుని, ఆవుకు బదులుగా కంచేలయ్య బర్రెని మేము జాతీయ జంతువుగానో లేకపోతే మేము పూజిస్తాము అని ఎట్లా మాట్లాడిండో, ఈ గురు అంబేద్కర్, గురు పూలే అనేది కూడా దాని కిందికే వస్తుంది. మనం ఆవు పాలు అడిగితే బర్రె పాలు ఇస్తే తీసుకుంటామా మనం, ఆవునే అడిగితే బర్రెనే ఇస్తే తీసుకుంటామా మనం? అట్లనే గురు బ్రహ్మ, గురు విష్ణు అనే చోట గురు పూలే, గురు అంబేద్కర్ అంటే నడవదు, తీసి పక్కన పడేసి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని తీరాల్సిందే. ఇట్స్ రూల్, అంతే, టమ్ రూల్ అంటారు దాన్ని. దాన్ని చేంజ్ చేసే అధికారం ఈ భారతదేశంలో ఎవరికి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే ఏదైతే నేను అంబేద్కర్ వాడిని అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాడు, అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పైన ప్రమాణం చేసి ఐపీఎస్ ఆఫీసర్ గా విధులు స్టార్ట్ చేశారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ లో ఒక వర్గాన్ని కించపరచాలి అనిపించి లేదు, మరి వారికి అవగాహన ఉండాలి. ఇంకోటి, ఇంతవరకు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు ఏదైతే ఈ ప్రతిజ్ఞ చేశారో ప్రతిజ్ఞ మీద ఇంతవరకు ఆయన వివరణ ఇవ్వలేదు. ఒక్కసారి కూడా మీద బెల్లెపిల్ల రామాలయం పోయినా అంటే బెల్లెపిల్ల రామాయణం భూమికి ఎక్కడికన్నా వెళ్ళు, మేము కాదని, మేము మీ అవకాశవాదం కోసం పోతుండవచ్చు, మాకు సంబంధం లేదు. అయితే బెల్లెపిల్ల రామాయణ టాము టెంపుల్కి పోయినా అని చెప్పేసి అంటే ఇక్కడ అది బిఫోర్ పర్టికులర్ కన్నా బిఫోర్. అయితే విషయం ఏంటి, ఇప్పుడు నేను ఉన్నా, నేను చాలా మంచి పనులు చేస్తా ఉంటాను, ఒక నేరం చేశాను అనుకో, అయితే మంచి పనులను నేను నేరాన్ని కప్పిపోస్తాయా? నాకు అర్థం కాదు. కానీ నువ్వు మంచి పని చేస్తే ఇవ్వడద్దానని నేను, కానీ నేరం చేసి నేను అటువైనా ఇటువైనా పర్టికులర్ మీద మాట్లాడు, ఇంతవరకు పర్టికులర్ మీద మాట్లాడట్లేదని ఇష్యూ సైడ్ కాల్ చేస్తున్నాడు తప్ప అసలు పర్టికులర్ పడాలి చెప్పట్లేదు ఇంతవరకు కూడా. అయి మరి అడిగా ఎవరైతే మీడియా వాళ్ళు ఎవరైతే ఈ ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ చేస్తున్నారో ఈ ప్రతిజ్ఞ మీద ఎందుకు స్పష్టంగా మాట్లాడాలని ఎందుకు అడుగుతలేరు నాకు ఇప్పుడు, నాకు ఇవాళ అదే ప్రతిజ్ఞ మీద మాట్లాడదు ఎవరు వివరణ ఇచ్చారని చెప్పేసి నేను ఒక నేరం చేస్తా అండి, నేరం చేసి నేను మెషర్ దగ్గర పోయి జడ్జి గారి దగ్గర పోయి నేను నేరం చేసిన ఒప్పుకుంటే నన్ను ఇష్ట పెడతారు ఏంది, నన్ను ఫైన్ వేస్తా లేకపోతే జడ్జి చేస్తారు, ఇవాళ నేను తప్పు చేస్తా అని చెప్పేసి తప్పైంది క్షమాపణ చెప్పినట్టే, క్షమాపణ చెప్పినట్టే తప్పు చేసినట్టే కదా, తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా. ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పింది ఎలా ఉందంటే, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ప్లకార్డులు పెట్టుకుని ఒక పెద్ద ఉద్యమం చేసినాను ఒక 10 సంవత్సరాలు, కాకపోతే నేను ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినాను, అంతేగాని ఇంతకు ముందు నేను చాలా మందికి చెప్పిన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని అన్నట్టుంది. అంటే ఈ దేశంలో ఏమవుతుందంటే, ఈ రాష్ట్రంలో హిందువులను దేశాన్ని ధర్మాన్ని అదే విధంగా జాతీయ జెండాను అవమానిస్తే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ భాగంగా వాడు ఒక ప్రకాష్ రాజ్ వెళ్తాడు, ఒక కమలాసన్ వెళ్తాడు, ఒక కంచైలే వెళ్తాడు, ఈ రామ్ గోపాల్ వర్మ వెళ్తాడు, ఆ మన ఈయన రమణానంద మహర్షి అని చెప్పేసి ఉండే ఒక రమణానంద మహర్షి అనేది హిందూ అని చెప్పేసి ఏదో శివుని పైపుతో నిలబడతాడు శివునికి, ఆయన చైల్ అనేది, ఆయన కూడా హనుమాన్ స్వామిని తిడతాడు, హనుమాన్ కోది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడతాడు. వీళ్ళందరి మీద కేసు అండి, కంచైల మీద కేసు వేసిన కంచైల కేసు, ఈ నెల 30 తగ్గినాడు, కందరి కోట్ల అపిరెన్స్ ఉంది. చెప్పారు మహేందర్ గారు, నేను ఒక పర్సన్ గా వేశాను,
పార్టీ మనిషిగా కాకుండానే ఇప్పుడు మీ పార్టీని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, కేంద్రంలో పార్టీ పరంగా ఏమన్నా ఒత్తిడి తీసుకొస్తారా? ఇప్పుడైనా విఆర్ఎస్ తీసుకున్నారు, ఇప్పుడు కళ్యాణ్ చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, శివశక్తి బాగా అన్ని ఆధారాలతో రెడీగా ఉంది, శ్రీశైలం గారు తెలుసు వాటి మీద ఫైట్ చేశారు, దాడి కూడా చేశారు ఆయన మీద, అంటే మీరందరూ కలిసి అంటే మన శక్తి సరిపోదని ఇందాక శ్రీశైలం గారు కూడా అన్నారు, అట్లా మీరు వీళ్ళందరినీ కలుపుకొని ఒక పొలిటికల్ లో ఇదిగా ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కేసేసింది ఒక బిజెపి కార్యకర్తల ఒక అడ్వకేట్ గా కేసేసాను నేను. నేను ఇక్కడ పార్టీ సంబంధం భారతదేశంలో 135 కోట్ల జనాభాలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పార్టీకి అభిమానంగా ఉండొచ్చు, ఒక పార్టీకి ఓటర్లు ఉండొచ్చు, ఒక పార్టీ నాయకులు ఉండొచ్చు. ఏ ఒక్కరు కూడా ఒక పార్టీకి అనుకూలంగా లేకుండా ఉండడానికి ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఓటు వేయని వాళ్ళు తప్ప ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నట్టే ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకోటి ఇక్కడ కామన్ ఏంటంటే చాలా మంది ఒక విషయం మాట్లాడుతూ ఉంటారు, మీరు దళితులను ఓరారు, మీరు రెడ్డి అంటే అంటే రెడ్డి కులంలో అంతా ఉన్నోళ్ళే ఉన్నారా, రెడ్డి కులంలో లేని వాళ్ళు లేరా? అసలు ఈ విషయం సమాధానం చెప్పలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఎందుకంటే నేను అసలు రెడ్డి కులంలో పుట్టిన అంతే, కానీ నేను నువ్వు సేమ్ నువ్వు ఇంకా నాకన్నా లగ్జరీ జీతం అనుభవిస్తున్నావచ్చు, నేను లగ్జరీ జీతం కూడా వేరే చర్చ. ఎందుకంటే అసలు దళితులకి ఆయన అన్యాయం చేస్తున్నారని శ్రీశైలం గారు లాంటి వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు దళితులు కాదు, అసలు ఆయనే దళితులు కాదని కూడా వీళ్ళు ఆరోపించారు. రిజర్వేషన్ ఆయన అసలు ఎస్సీనే కాదు, ఆయన కన్వర్ట్ కాదు, క్రిస్టియన్, ఆయన అసలు దళితుడే కాదని వీళ్ళు చెప్తున్నారు కదా. దళితుడే కాదని చెప్పేసి మనకు కూడా తెలిసి విషయం, కానీ ఆయన స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూలో నేను హిందువునని చెప్పేసి చెప్పుకున్నాడు, నేను హిందువునని చెప్పేసి ప్రస్తుతం తల్లిదండ్రులు కాదని చెప్పి వారి గురించి మన ఏబిపి ఓల్డ్ వర్కర్ మురళీ మనోహర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు ఫస్ట్ నుంచి కూడా డబ్బుకు బాగా డబ్బు ఉన్న వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు పేదరికం అనుభవించాలని చెప్పేసి మురళీ మనోహర్ జీ చెప్పడం జరిగింది. అదే విధంగా అన్న అదే ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని మొన్న ఇచ్చి ప్రతిజ్ఞతోని హిందూ, నేను హిందూనని ఘంటాపతంగా అర్హి చెప్తున్నాడు. నేను హిందూని చెప్తున్నాడు. అంటే నేను హిందూనని చెప్పడానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సుదీర్ఘ పోరాటం ఉంది దీంట్లో. ఎందుకంటే అలంపూర్ లో ఆయన బై బర్త్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాడు, ఆమె వాళ్ళ అమ్మ ఇప్పటికీ చర్చికి వెళ్తుంది. అంటే ఒక క్రైస్తవ కుటుంబాల పుట్టినటువంటి ఒక పెద్దవాడు ఆ ఇంట్లో హిందువుగా ఎలా పెరుగుతాడు అని కనీస ఇంగిత జ్ఞానం కూడా తన హిందువునని ప్రకటించినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి అధికారి గారికి లేదా? అసలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్ప ఏంటంటే గురుకులాలకు ఐఏఎస్ నేస్తే ఈ విధంగా ఉండకపోతుండే. ఐపీఎస్ నేసి మొట్టమొదటి ఐపీఎస్ అధికారిని అసలు గురుకులకు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఐఏఎస్ చేశారు, అసలు ఐపీఎస్ ఏంటో మూడేళ్ళ తర్వాత తీయాలే కదా. ఒక జిల్లా కలెక్టర్ ఒకటిన్నర సంవత్సరాలు 2 సంవత్సరాల కన్నా ఒక జిల్లాలో పెట్టారు, ఒక జిల్లా కలెక్టర్ నే పెట్టారు. ఈ ఐపీఎస్ అధికారి 9 సంవత్సరాలు ఎట్లా పెట్టింది అంటే లాలూకి తెలంగాణ రాష్ట్రంలో 2014 అధికారంకి వచ్చినాక చాలా మంది అధికారులు దాదాపు కొన్ని సంవత్సరాలుగా అంటే 3 సంవత్సరాలు అనే ఏదైతే మనం అయితే నిబంధన ఉందో ఆ నిబంధన తుంగులో ఎక్కారు కేసీఆర్ గారు. ఎందుకంటే మనం చాలా మంది ఆఫీసులు చూస్తున్నాం, వందల కోట్ల రూపాయలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కలిసి గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇద్దరు పంచుకున్నారు. నిజమేనా? ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా ఆ నిధుల గందరగోళం కూడా ఉందా? ఆ మేరకు కళ్యాణ్ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? కళ్యాణ్ గారు మీరేమన్నా సప్లై నిధుల ఎస్సీ సప్లైస్ నిధులకి ఏం లేవులే, కానీ అవినీతి చేసిన దాని అంటే ఆ స్వేరులకు ఈ కాంట్రాక్ట్లు కట్టబెట్టిన దానికి సంబంధించిన ఆధారాలు కానీ, తర్వాత ఇతను చేసినటువంటి పిల్లలకి గుండ్లు కొట్టించడాలు, పిల్లలకి వ్యతిరేకంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడించడాలు, దానికి సంబంధించిన ఆధారాలు. కళ్యాణ్, అవినీతి ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఒక గురుకుల పాఠశాల నిర్మించాలి, దానికి 50 కోట్ల ఎస్టిమేట్ ఉంటది, దానికి టెండర్ పిలవాలి, దానికి టెండర్ పిలవాలి, దానికి టెండర్ పిలిచి ఎవరు తక్కువ కోటింగ్ చేస్తే వానికి అప్పచెప్పాలి. కానీ గురుకుల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యంలో టెండర్లు లేవు, ఈ యొక్క పాఠశాలల నిర్మాణం కూడా తన ఆజమాయిషీలో తన కనుసంధానాలలో జరిగినట్లుగా మనకు ఆధారాలు వస్తా ఉన్నాయి. టెండర్లు కూడా తన ఎందుకు తమ్ముడు తన అన్నను
తన వాడు సిఆర్ గారు ఇంకో లేకపోతే ఆ గురుకుల పాఠశాల గనక టెండర్లు లేకపోతే ఖచ్చితంగా దాంట్లో వందల కోట్ల స్కామ్ జరిగి ఉంటది. దీని మీద పక్క ఇన్వెస్టిగేషన్, అందుకనే పక్క ఇన్వెస్టిగేషన్ జరగాలి, 2013 జరగాలని మనం అంటున్నాం. నేను అదే చెప్తున్నా, వాటి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి నిధుల ఇది అనేసి. ఓకే, అంటే దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాంట్లో రెండో డౌటే లేదు, అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. మొన్న అంటాడు నేను ప్రజల కోసం నేను సేవ చేయడానికి రాజీనామా చేశాను అంటాడు. ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత అవి తప్పించుకోవడానికి రాజీనామా చేశాను అని కూడా చెప్పలేకపోయాడు. నేను పుట్టి హిందూని అంటాడు, వాళ్ళ అమ్మనేమో చెప్పిపోతుంది, వాళ్ళ నాన్న క్రిస్టియన్. అమ్మా ఇక్కడ ఇక్కడ ఈయన విఆర్ఎస్ ఎందుకు ఇంత సడన్ గా ఎందుకు ఇస్తున్నా అంటే నా ఊహాగానాలు ఏంటంటే నా ఊ నేనేమనుకుంటున్నా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ కు ఎక్కడనో బెరిసి కొట్టింది. ఎక్కడనో బెరిసి కొట్టింది కేంద్రం బెరిసి కొట్టింది కేంద్ర ప్రభుత్వము ఎక్కడ వీళ్ళు వీళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్య ప్రారంభించింది అని చెప్పి అధికారికంగా తెలిసిందా, లోపల తెలిసిందా, మరి ఆయనకు తెలిసినట్లుంది. తర్వాత కేసీఆర్ దాన్ని పట్టించుకున్నట్లుగా కనబడుతోంది. అందుకనే ఇది లేని పరిస్థితుల్లో ఆయన విఆర్ఎస్ కు అప్లై చేశాడు. అది కూడా 12 అవర్స్ లో అప్లై చేసిన 12 అవర్స్ లో ఆమోదం తెలపడం అనేది చాలా విచిత్రమైనటువంటి సంఘటన. ఆమోదమే కాదు, ఆయనను తీసేసి డొనాల్డ్ రాస్ ని అపాయింట్ చేసేసిండు. అపాయింట్ చేసిండు వెంబడే. అది అయితే ఎందుకంటే ఒక 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 రాష్ట్ర ప్రభుత్వ అధికారి కానీ ఒక ఎంప్లాయీ మామూలు ఎంప్లాయీ కానీ విఆర్ఎస్ అప్లై చేస్తే దాన్ని పర్మిట్ చేయడానికి మినిమం 3 మంత్స్ తీసుకుంటుంది, మినిమం 3 నెలల సమయం తీసుకుంటుంది. కేసీఆర్ హయాంలో కేసీఆర్ 24 గంటలు అయిపోతుంది హుజూరాబాద్. ఇక చిన్న క్లారిఫికేషన్, ఇక్కడ వాస్తవంగా ఇవాళ స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది ఓన్లీ గురుకులాల కార్యదర్శి ఆ పోస్ట్ కు మాత్రమే అనుకుంటున్నా. ఇంకా ఐపీఎస్ స్టిల్ ఇంకా ఉంది, రన్నింగ్ ఉంది. అది అనే వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకున్నాడు. టెక్నికల్ గా మీరు చెప్పింది కరెక్ట్, కానీ తను స్పష్టంగా లేఖ రిలీజ్ చేశారు కదా, విజ్ఞాపన లేఖ అంటూ నేను ఇంకా ఇన్ని రోజులు ఐపీఎస్ సర్వీస్ లో కొనసాగాను, సహకరించిన వాళ్ళందరికి ధన్యవాదాలు, ఇక ముందు అంబేద్కర్ బాటలో ఇంకా ప్రజలకి ముందుగా వెళ్తానని అన్నారు. అంబేద్కర్ బాట అని చెప్పుకొని చేసే దాదాపు 100 పనులలో అందులో 90 మోసాలే ఉన్నాయి. అన్ని అంబేద్కర్ మాటలు అయితే మొత్తం వాళ్ళకి ఒక్కటి కూడా న్యాయంగా జరగలేదు. గురుకుల పాఠశాలలో టెండర్లు ఇప్పుడు ఎలా ఉందంటే నిజంగానే కూడా అసలు ఒక తనదైన ముద్ర వేశాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాలలు గతంలో లేనంత అద్భుతంగా. ఒక ఎవరెస్ట్ ఒక గిరిజన బిడ్డలను ఎవరెస్ట్ ఎక్కించి ఒక ప్రపంచంలోనే వాళ్ళని వాళ్ళకి గుర్తింపు తెచ్చారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అద్భుతంగా రన్ అవుతున్నాయి అన్న ఇది కూడా ఉంది కదా బాగా. చాలా మంది ఆర్ఎస్ అద్భుతమైన అధికారి అంటే అద్భుతం అంటే హైదరాబాద్ లోని ఒక కలిదొడ్డి కాదు, కలిదొడ్డి రేప్ కేసు వస్తుంది. అదే ఒక పేరెంట్ని దొంగ కేసు పెట్టించి ఒక పేరెంట్ నా తన బిడ్డ ఏం చెప్పిందంటే అన్న నాయన మా రూమ్లో ఫ్యాన్ లేదు, మా రూమ్లో మా బాత్రూంలో నీళ్లు సరిగ్గా వస్తలేవు, ఇట్లా ఇబ్బంది అవుతుంది, అన్నం కరెక్ట్గా ఉరుకుతలేదు, ఇట్లా ఇట్లాంటివి కొన్ని కొన్ని విషయాలు చెప్తే తండ్రి వచ్చి ప్రిన్సిపాల్ని అడిగి పేరెంట్స్ కంపెనీని అడిగితే వాళ్ళు 2-3 సార్లు బెదిరించి పంపించి తర్వాత ఆ పేరెంట్ మీద వరంగల్కు చెందినటువంటి పేరెంట్ ఇప్పటికీ టచ్లో ఉన్నాడు. మొన్న మనం ప్రెస్మీట్ పెట్టిన తర్వాత హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టిన తర్వాత అతను మనకు అందుబాటులోకి వచ్చి మనకు దగ్గర రావడం జరిగింది. ఆ పేరెంట్ను 70 రోజులు అమ్మాయి మీద అటెంప్ట్ రేప్ చేశాడని చెప్పి 70 రోజులు జైలు పంపించాడు. ఇది ఆయన జరిగించినటువంటి ఘనకార్యం. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా కేసు పెట్టించాడు. ఇది అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఈయన కేసులు పెట్టి లోపలేపిస్తున్నాడు. గౌలిదొడ్డికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో స్వేరో ఆయన రాష్ట్ర నాయకుడు స్వేరో సంఘంలో ఈ ప్రవీణ్ కుమార్ కి అనుంగుడు రైట్ హ్యాండ్ లాగా ఉండేటట్టు అతని పేరేంటన్నా మర్చిపోయాను నేను. దామోదర్ స్వేరో
ఆయన పేరు ఆయన ఫేస్బుక్ లో కానీ బయట ఎక్కడ దామోదర్ స్వేరో అని పిలుస్తారు. వాళ్ళ భార్యకి అందులో జాబ్ ఉంది టీచర్ గా, వాళ్ళ ప్రిన్సిపల్ గా, ప్రిన్సిపల్ వాళ్ళ భార్య ప్రిన్సిపల్. అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ కెమిస్ట్రీ. ఆ చిన్న పిల్లల్ని రేప్ చేశారు. చెప్పండి ఎవరన్నా ఒక్కరికి చెప్పండి, మీరు చెప్పండి అన్న. నైన్త్ క్లాస్ అమ్మాయి అయితే అప్పటికే వాడు ఎంత మందిని వాడుతున్నాడో తెలియదు అమ్మాయిలను. వీళ్ళు అక్కడ గెస్ట్ వాడి భార్య ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి ఆ గురుకుల పాఠశాలలో ఇతను గెస్ట్ ఫ్యాకల్టీ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో ఈయన గెస్ట్ ఫ్యాకల్టీ. అయితే అక్కడ క్లాస్ కు పోయినప్పుడు మరి ఎప్పటి నుంచి వాడుకుంటున్నాడో తెలియదు. ఒక అమ్మాయి మాత్రము ఈ ఏదంటే మన సంగారెడ్డి ఏరియా దగ్గర ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు అనీజీగా ఉన్న విషయాన్ని తల్లి గుర్తించింది, అమ్మ గుర్తించింది. అమ్మ గుర్తించి ఏంటమ్మ అంటే అమ్మ ఏడ్చుకుంటూ విషయం చెప్తే తండ్రి వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు డైరెక్ట్ ఫిర్యాదు చేసింది. మేము ఆ పాఠశాలను సందర్శించాము, ఆ తండ్రిని కలిసినాము, అది దాని మీద ప్రెస్ మీట్ లో మాట్లాడినాము, దాని మీద డీజీపీని కలిసినాము, వాడు అరెస్ట్ అయ్యేదాకా మనం వింటా ఉన్నాం. దామోదర్ సేరు వాడు నెల రోజులు జైల్లో ఉన్నాడు. సేరు దామోదర్ సేరు ఆ విధంగా వెనుకబడ్డాము. అయితే అతను అమ్మాయి తండ్రి చెప్పింది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పాపిస్తాడన్నా, వాడిని ఎంబడి నేను వెళ్ళి వాడిని పోయి వాడిని అంటే పట్టించుకోలేదు, కేర్లెస్ గా ఉన్నాడు, దామోదర్ కు ఫుల్ సపోర్ట్ చేసిండు ఆయన అని చెప్పి అమ్మాయి తండ్రి నాకు చెప్పిన మాటలు, మాకు మా టీం కి మేమంతా 10 మంది ఉన్నాము అంటే. ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారి గురుకులాలకు ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, సెక్రటరీగా ఆయన కింద ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, జరుగుతాయి. ఇప్పుడు స్వేరోస్ ప్రతి ఒక్కరు స్వేరోస్ చేసిన అన్నిటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అనడము భావ్యమేనా అను చాలా. అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకంటున్నామంటే ఈ కేసులో గానీ ఇప్పుడు నేను చెప్పిన కేసులో గానీ వాళ్ళు అంటే ఆ బాధితులు చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేము ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు, కేర్లెస్ గా ఉన్నాడు. కేర్లెస్ గా అంటే ఫోన్ మమ్మల్ని ఉంటా మమ్మల్ని బెదిరించి పంపించాడని స్వయంగా మాకు చెప్పినందుకు మేము ఈ మాట మాట్లాడుతున్నాం. కళ్యాణ్ మీరు కూడా అన్నారు చాలా ఆర్ఎస్ కావాలనే చేశాడు అని. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ ఇలాంటి అంటే ఇప్పుడు సూసైడ్ చాలా మంది సూసైడ్ కేసులు ఈ దామోదర్ సేరును అరెస్ట్ కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాపాడింది చాలా రోజులు. ఏ పొల్యూషన్ కింద కేసు పెట్టారు దామోదర్? జాబితా కూడా లిస్ట్ కూడా ఇచ్చినట్టుంది, తనను వేధించిన వాళ్ళ పేర్లన్నిటితోటి కంప్లైంట్ చేసింది కదా, కేసు ఏమైంది? అంటే ఏంటంటే ఒక్కసారి అంటే రేప్ కేసు సంబంధించిన కేసులు ఏవైతే పెడతారో వాటిలో జైలు పోకుండా ఉండడానికి అవకాశం లేదు, హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వదు, అసలు ఇవ్వదు. 100% జైలు పోవాల్సింది. అండ్ ఎంత పెద్ద కేసులో ఏం జరిగినట్టు కళ్యాణ్, ఇప్పుడు మీరే మొదలు పెట్టింది అన్న గౌలిదొడ్డి అని గుర్తు చేసిందే మీరు, ఏం జరిగినట్టు ఆ కేసులో? ఎందుకంటే అమ్మాయి ఇంటికి వచ్చింది, బాధితుల నిందితులు అందరి పేర్లు చెప్పింది తను దోషులు వీళ్ళే అని. అది కేసు అంతా దాదాపుగా కన్నీ శ్రీశైలం అన్న నేను కూడా ఉన్నాను అప్పుడు, కాకపోతే అంత ప్రత్యక్షంగా లేను కానీ పరోక్షంగా దానికి సంబంధించిన వివరాలు నాకు తెలుసు. కానీ మొత్తం చూసిన జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ నుంచి కన్నీ శ్రీశైలం అన్న వాళ్ళ టీమే. యాక్చువల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పు చేసినా సరే, అంటే చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో గుండ్లు కొట్టించిన స్వేరోలు, అమ్మాయిల జుట్లు కత్తిరించిన స్వేరోలు, రేప్ చేసిన స్వేరోలు, తర్వాత పిల్లలకి సరైన ఆహారం పెట్టినటువంటి స్వేరోలు, గురుకులాల్లో అక్రమాలు చేసినటువంటి స్వేరోలు, కుళ్ళిపోయిన గుడ్లు, కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయిన కూరగాయలు సప్లై చేసిన స్వేరోల మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి వాటిని పట్టించుకోడు, ఎందుకంటే తన వాళ్ళని కాపాడుకోవాలా, తన వాళ్లకు, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ల వల్ల ఇది చేసినటువంటి దాని వల్ల అతనికి అందులో కమిషన్ వస్తుంది. అవును, ఆ కాంట్రాక్ట్ చూసే వ్యక్తి కూడా తన వాళ్ళు అని స్వేర్ వస్తే అనేది కూడా నిజమైన ఆరోపణ వచ్చింది అప్పుడు. ఆరోపణకి కాంట్రాక్ట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చాడు, అంటే రిప్రజెంటేటివ్ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఎవరన్నా అన్యులు అంటే ఎస్సీస్ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత మీరు కన్వర్ట్ అవ్వాల్సిందే అప్పుడే, అట్లయితేనే మీకు డబ్బులు పేమెంట్ ఉంటుందని కూడా బ్లాక్ మెయిల్ చేసేవారు, అది కూడా నిజమా? దానికి ఆధారాలు ఏం లేవు, కానీ
దాదాపు కన్వర్ట్ అయినటువంటి వాళ్ళే స్వేరే వాళ్ళు ఉన్నారు. కన్వర్జెన్స్ కాల్ ఏంటంటే సంక్షేమ హాస్టల్లలో నిజంగా జరిగిందా అంటే బ్రహ్మాండంగా క్రైస్తవ మత ప్రార్థనలు గానీ బైబిల్స్ పంచిపెట్టడం గానీ క్రిస్టియన్ మీటింగ్స్ గానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నటువంటి క్రిస్టియన్ మీటింగ్స్ ఉన్నాయి గానీ ఇప్పుడు ప్రార్థనలో కూడా ఆయన ప్రతిజ్ఞ ఏదైతే చేశారో అక్కడ ఎక్కడ అంటే క్రిస్టియానిటీ మంచిది లేదంటే అట్లా లేదు, హిందూ దేవుళ్ళను నమ్మను అన్నట్టుగా మాత్రమే ఉంది కదా. మీరు ఎట్లా చెప్తారు అసలు విద్యార్థి విద్యార్థులను బొట్టు పెట్టు పెట్టలేడు అంటేనే అన్ని పర్సెంట్ అన్ని హిందూ వ్యతిరేకం అని చెప్పేసి స్పష్టమవుతుంది. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే ఆ వాళ్లకు మార్కు లేకపోవడము, ఎగ్జామ్ లో ఫెయిల్ చేయడము, అంటే ఈ విధంగా భయపెట్టి వాళ్ళను లోపరుచుకోవడం తప్ప ఏం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ పాస్ కావాలి లేకపోతే సార్ చెప్పినట్టే వినాలి, ఇట్లా వినకుంటే లేకపోతే ఫెయిల్ చేయడం, ఈ రకంగా గురుకులాలు ఉందన్న మాట చాలా మన మీడియా ఛానల్లో చూడడం జరిగింది. ఎందుకంటే గురుకులాలు అంత గురుకులాలు ఇంతకుముందు లేవా? ఈ నచ్చంగానే గురుకులాలు ఏమని చేసిందా? ఆయన ఏమైనా గవర్నమెంట్ జీతంతో గురుకులాలు నడుపుతున్నారు, ఆయన ఇంట్లో జీతంతో నడుపుతున్నాడు, ఆయన ఏమన్నా లక్షల లక్షలు జీతం తీసుకుంటున్నా ఉన్నాడు. ఇంకోటి ఆయనకి ఇచ్చిన విధి ఏదైతే ఉందో ఎవరు పనిచేయనంత రీతిలో ఆర్ఎస్ ప్రత్యేకంగా అంతకుముందు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, పెద్ద పెద్ద స్థాయి చేయరు అంతకుముందు. కానీ వాళ్ళంతా అసలు ఒక గిరిజన వాళ్ళని ఎవరెస్ట్ ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు ఆయనకి ఇచ్చిన డ్యూటీ మాత్రం నిర్వర్తించండి తప్ప ఆయన ఏం గొప్ప చేసింది ఏం లేదు. అన్ని నీకు ఇచ్చిన డ్యూటీ మంచి చూడమని చెప్పేసి కదా అందులో ఏం చేసాడంటే వాళ్ళని ఉన్నత శిఖరాలు తీసుకపోవడానికి వాళ్ళని వాడుకొని హిందూ భావాజ వ్యతిరేక భావజాలాన్ని నింపి వాళ్ళను విషబీజాలను నింపి ఈ యొక్క దేశంలా ఈ యొక్క రాష్ట్రంలా వాళ్ళు ఇప్పుడు దాదాపు 8 లక్షల మంది 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 8 లక్షల మంది బయటకు వచ్చారు. వీళ్ళంతా ఇప్పుడు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారు తెలియదు. వాళ్ళంతా ఇప్పుడు చెప్తున్నారు కదా ఇప్పుడు ఎట్లా మరి అంటే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక శక్తి కాదు, ఒక ప్రత్యేకంగా ఒక ఆర్మీ ఆయనకి ప్రవీణ్ సుప్రీం పదవి ఉన్నంత వరకే. ఇప్పుడు పదవి పోయిన తర్వాత డీజీపీ కూడా పట్టించుకోరు, పదవి పోయిన తర్వాత సీఎం కే విలువలు చాలా సరే పదవి పోయింది. ఓకే ఇప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు చెప్తున్నారు, మహేందర్ రెడ్డి గారు కేసు వేశారు, శ్రీశైలం గారు చెప్తున్నారు, ఏంటి ఇప్పుడు ఆ కేసుల పరిస్థితి ఏంటి, ఆయన మీద ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, నడుస్తుంది కూడా, యాక్షన్ కూడా ఉంటది తప్పకుండా, వాటిని ఫాలో అప్ చేస్తాం. ఎన్ని రోజులు వేరు. ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఆయన ఐపీఎస్ అధికార మైండ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ తీసేయాలి. ఎందుకంటే ఒక సామాన్యుడు ఇవాళ హిందూ దేవీదేవతను తిట్టినా గానీ లేకపోతే ఒక హిందువు ఒక క్రిస్టియానిటీని గానీ ఒక అల్లాను తిట్టు ఏ విధంగా అయితే పోలీసులు వెంటనే స్పందించి తీసుకొచ్చి కూసులేబెట్టి ఓ 2 లాక్ల లాక్ రూమ్ లో కూసులేబెట్టి తర్వాత అతని మీద ఒక తాడు ఇది మన కొట్టి చేసి వాళ్ళని కోర్టుకు రిమాండ్ చేస్తారు కదా. ఆ విధంగా మేము ఇది ఈయన కూడా సామాన్యంగా టీడీఎం అని చెప్పి చెప్తున్నాము. ఒక సామాన్యుని మీద ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారో అయ్యే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అదే విధంగా ఒక సామాన్య పేరు తీసుకున్న చట్టపరమైన చర్య ఈయన తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఇక్కడ ఈ కేసులో నేను ముఖ్యంగా చెప్తున్నాను ఏదో సుప్రీంకోర్టు సలహా ప్రకారంగా 41 నోటీస్ ఇచ్చి పంపచ్చు అని చెప్పేసి ఒకటి ఉంది లేదని లేదు. కానీ విషయం ఏంటంటే కొంతమంది ఈ 41 నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో చార్జ్షీట్ వేయకుండా సాక్షి బెదిరిస్తారని చెప్పేసి అదే విధంగా ఇన్వెస్టిగేషన్ కు అడ్డుపడతారని చెప్పేసి ఈ విట్నెస్ మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు మీరు కొన్ని సెక్షన్ అవి మెన్షన్ చేశారు, ఇప్పుడు ఆ సెక్షన్ల కింద కేసు నమోదైందంటే నెక్స్ట్ జరగాల్సింది ఏంటి? ఇప్పుడు కన్మతీర్థం పోలీసులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద నిన్న రాత్రి అంటే అందరూ ఇంటికి చేరుకున్నాక పడుకునే టైంకు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 144/2021 అఫెన్స్ అండర్ సెక్షన్ 153 ఐపీసీ 295 ఏఐపీసీ 298 ఐపీసీ అందులో ఒక ప్రతిజ్ఞ చేయించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి నాథర్ శంకర్ బాబు అనే వ్యక్తి అతను కూడా పెట్టాం కాబట్టి 2 with 34 ఐపీసీ కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఏవన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈజ్ చీఫ్ గెస్ట్ ఆఫ్ శ్రీరస్ భీమ్ దీక్ష, ఏటూ ఈజ్ ఓతు చేసిన వ్యక్తి, ఏటూ ఓతు చేయించిన వ్యక్తి నాథర్ శంకర్ బాబు అని చెప్పేసి ఈజ్ గవర్నమెంట్ టీచర్ గురుకుల శంకర్ బాబు. అవునవును శంకర్ అక్కడ టీచర్ కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంబడి రియాక్ట్ అయినప్పుడు అది నాకు కాదు ఆ శంకర్ కు సంబంధించిన
మీటింగ్ అన్నారు. లేదు ఆ మీటింగ్ పెట్టినా శంకర్ బాబు అయినా శంకర్ బాబు ప్రతిదిన చదివినా దానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టోరీ అన్ని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎందుకంటే కార్యక్రమ నిర్వాహకులు వేరు, జస్ట్ గెస్ట్ గా వెళ్ళారు అంతే కదా. నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, ఒక నిమిషం. కర్త కర్మ క్రియ, ఎవరు అధినేత? శ్రేయస్సు అధినేత, కర్త కర్మ క్రియ. అంటే అక్కడ ఏ విధంగా ప్రోగ్రామ్ ఉండాలి అనేది డిజైన్ చేస్తారు, ఏ విధంగా ఎజెండా ఉండాలి అని చెప్పి డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ ఏ విధంగా ఏ ప్రతిజ్ఞ చేయాలని డిజైన్ చేసేది బిఫోర్ ఎవరు చేస్తారు? కర్త కర్మ క్రియ అయిన ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇంకో చిన్న విషయం చెప్తారు, నువ్వు నిజంగానే ప్రమాణం చేయలేదనుకో, నువ్వు చేతి ఎందుకు అడుగు చేతి చేతి పెట్టావు? నువ్వు ఎడమ చేతిలో పెట్టినావు అంటే నువ్వు ప్రమాణం చేసేటట్టే కదా. అంటే నేను అదే అంటున్నా, ఇప్పుడు శంకర్ బాబుకు సంబంధం అని చెప్పేసి అంటే నువ్వు ఎడమ చేతితో పెట్టినావు కాబట్టి నువ్వు మనసులో నువ్వు ఆల్రెడీ నువ్వు కూడా ప్రమాణం చేసినావు కదా. నువ్వు ఆల్రెడీ ఈ ప్రతిజ్ఞ ఎప్పటి నుంచో ఉంది నీ సంస్థలో. నువ్వు 2000 ఈ శ్రేయస్సు పెట్టిన కదా, ప్రతిజ్ఞ ఉంది. ఈ ప్రతిజ్ఞ రూపకర్త ఎవరు? ఈ ప్రతిజ్ఞ రచన ఎవరు? ఈ విషయం కూడా సమగ్ర విచారణ చెప్పేసి నేను పోలీసులను కోరుతా ఉన్నాను. నేను అది స్వేరోస్ కాదు, భీమ్ దీక్ష అని కదా వాళ్ళు చెప్తున్నారు. రెండు ఒకటే. స్వేరోస్ వాదనలో జరిగేది భీమ్ దీక్ష, భీమ్ దీక్ష నిర్వహించేది స్వేరోస్. ఈ రెండు కూడా ఒకటే. భీమ్ దీక్ష వేరు కాదు, స్వేరోస్ వేరు కాదు. ఈ రెండు కూడా అయ్యప్ప దీక్ష లాగా అంతే అలా. అందుకే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని నేరం చేశాను ఒప్పుకోమని చెప్తున్నాను. నేను నేరం ఒప్పుకొని నేను ఈ హిందూ అందరికి నేను క్షమాపణ ఇక్కడ నుంచి నేను ఇలాంటి చెప్తే నేను కేసు గురించి ఆలోచిస్తాను. అప్పటికైనా కేసు గురించి ఆలోచిస్తే వారిని కోటి తీర్చేదాకా కూడా నిలిచిపెట్టాను. నేను చాలా మంది కోటి తీర్చాను. మీరు ఒక్కరే కాదు, గతంలో కంచయ్య గారు ఉన్నారు, వీరమ్మల ప్రకాష్ గారు అని చెప్పేసి ఆయన కూడా ఒక ఏది ఒక టీవీ చర్చ కార్యక్రమంలో కూర్చొని బౌండరీలో అంటే దేశ సరిహద్దులో మిలిటరీలు ఆ గ్రామాల మీద పడి అత్యాచారాలు చేస్తే ఉగ్రవాదులు తయారవుతారని చెప్పేసి, పోలీసులు ఊర్ల మీద పడి ఆ ఫేక కొంటలు చేస్తే నక్సల్ తయారని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు మీరు ఒక్కటే, నేను ఇందాక కూడా అడిగిన నాకు ఆన్సర్ రాలేదు. మీరు కేవలం ప్రతిజ్ఞను మెన్షన్ చేస్తూ ఆర్ఎస్ మీద ఇచ్చేసారు. ఇప్పుడు శివశక్తి చర్చలో పాల్గొన్న కళ్యాణ్ కుమార్ చెప్పారు ఆధారాలు ఉన్నాయి చాలా అని, నిన్న లైవ్ కూడా పెట్టారు. వీటితో ఇంకా మరింత అంటే కేసు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఒక అడ్వకేట్ గా, అలాగే ఒక జాతీయ పార్టీ నాయకుడుగా, అలాగే శ్రీశైలం గారు కూడా ఉన్నారు. వారు కూడా శ్రీశైలం అన్న ఉన్నారు, ప్లస్ కళ్యాణ్ అన్న ఉన్నారు. ఏదైతే ఉందో కేంద్ర హోంశాఖకు మరి ఫిర్యాదు ఇంత చేశారు. కేంద్ర హోంశాఖ మరి ఆ ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది? మరి నిజంగా ఫిర్యాదు ఆధారంగానే ఇవాళ ఆయన ఆ ప్రెషర్ తోనే రాజీనామా వేసిండా? ఇవే కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఏమైనా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది అవచ్చు ఆ ఫిర్యాదుతోనే, అది కూడా మనం మాట్లాడుకున్న పరిస్థితి. మూడు ముఖ్యమైన విషయాలన్నా. డిఓపిటి అనేది ఈ ఐపీఎస్లకు ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యవస్థ డిఓపిటి. ఆ డిఓపిటి వ్యవస్థ నుంచి యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఇక్కడ డీజీపీకి వచ్చింది, చీఫ్ సెక్రటరీకి లెటర్ వచ్చింది. ఫస్ట్ పాయింట్, ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ పంపించి నాకు పంపిస్తే రిపోర్ట్ దాని మీద యాక్షన్ తీసుకుంటామని. వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ, ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ కాబట్టి వీళ్ళ మీద సర్వ హక్కులు సర్వ అధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండు, హోమ్ మినిస్ట్రీకి కూడా కంప్లైంట్ అయింది. మూడు, రఘురామకృష్ణం రాజు గారు రాష్ట్రపతికి ఇచ్చారు స్వయంగా. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు, ఆయన చెప్తే జరగంది, దేశంలో ఏం లేదు. రాష్ట్రపతి ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ హోమ్ మినిస్ట్రీకి వెళ్ళింది, హోమ్ మినిస్ట్రీ నుంచి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆ రాష్ట్రపతి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని మళ్ళీ మన చీఫ్ సెక్రటరీకి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి లెటర్ వచ్చింది. మూడు, పిల్లల్ని కోవిడ్ టైంలో కరోనా టైంలో రూల్స్ కి వ్యతిరేకంగా నువ్వు పెట్టారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ కి ఫుల్ రైట్స్ ఉంటాయి. ఉమెన్ రైట్స్ కమిషన్ ఎలా ఉంటుందో, ఎస్సీ రైట్స్ కమిషన్ ఎలా ఉంటుందో, బాలల రైట్స్ కమిషన్ కూడా దేశంలో న్యాయ చీఫ్ జస్టిస్ హోదా ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ దగ్గర నుంచి కూడా లెటర్ వచ్చింది, సజ్జనార్కి వచ్చింది, మన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది, ఇది వచ్చింది. వీటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ స్వేరోస్ ఏంది, దాని కథ ఏంది, వాళ్ళ మూలాలు ఏంది అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఎప్పుడైతే ఎంక్వైరీ స్టార్ట్ అయిందో
శోభన్ బాబు హీరోగా వచ్చి హీరోగా రిటైర్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ అన్న క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ బాబాయ్ క్యారెక్టర్ శోభన్ బాబు ఇప్పుడు చేయాల, ఏం చేసినా హీరో క్యారెక్టర్. అట్లనే నేను ఐపీఎస్ అధికారి నా మీద ఇప్పుడే దాడి జరిగి చెప్పులు పడే లోపు నేను బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడేమో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, అందుకే మంచి పేరు ఉండగానే వెళ్ళిపోతే మంచిది లేవే, ఇందులో ఉండి నా మీద ఎంక్వైరీ జరిగి నా పరువు పోయేదాకా తెచ్చుకోకూడదు అని బయటకు వచ్చేసిండు. కాకపోతే ఇవన్నీ పబ్లిక్ లోకి వెళ్ళిపోయినాయి. ఆయన మొన్న పాపం బండి దేవీ దేవతల మీద చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల పాపం బండింది, పబ్లిక్ లోకి వెళ్ళిపోయినాయి. పబ్లిక్ యావత్ హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి నేను హిందూ అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? చిన్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఐపీఎస్ ని వదులుకున్నంత మాత్రాన, ఉద్యోగం నుంచి బయటకు వచ్చినంత మాత్రాన ఒక ఎంప్లాయీని, ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత ఆ ఆఫీస్ లో అంతవరకు చలాయించినటువంటి అధికారం ఏదైతే ఉందో రిటైర్ అయిన మరో గంటకి ఆ ఆఫీస్ లో ఆయన ఎవరు పట్టిస్తారు? ఫేరోస్ కూడా ఏంటంటే బిస్కెట్ లేచిండు కాబట్టి అధికారంలో ఉండి బిస్కెట్ లేచిండు కాబట్టి ఆయన ఎంత కుక్కల్లాగా తిరిగిండు వాళ్ళు. ఒక చిన్న బిస్కెట్ లేచిండు అధికారం లేదు ఆయన నుంచి ఏం రాదు, ఆయన నుంచి ఏం రాదు కాబట్టి ఇప్పుడు ఫేరోలు బయటకు వచ్చిన తర్వాత ఫేరోస్ కూడా ఆయన గతి అంతే. ఎందుకంటే ఫేరోస్ ఎంతమంది పోతారు ఆయన ఆయన మనం చూస్తాం, కళ్ళారా చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఇంకోటి ఏంటంటే మేము ఢిల్లీకి వెళ్ళి మీరు చెప్పినటువంటి డిఓపిటీ ఏదైతే ఉందో ఆ డిఓపిటీకి ఆఫీస్ లో కలిసి మనం ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించినట్టు అక్కడ ఆఫీస్ లో మనం స్టాంప్ కూడా వేయించుకోవడం జరిగింది ఫిర్యాదు చేసి. అదే మనం 19 లో పోయినాం అప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా మెతగా వైఖరి వ్యవహరించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. నేను కూడా హోమ్ మినిస్ట్రీకి అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకోలే గవర్నర్. కళ్యాణ్ మీరు నన్ను, నేను అప్పుడు ఢిల్లీలో జీ న్యూస్ లో చేస్తున్నప్పుడు మీరు నన్ను కూడా ఒక జర్నలిస్ట్ గా నాకు ఇవన్నీ చెప్పి హోమ్ మంత్రితో కలవాలి, దృష్టికి తీసుకెళ్లాలి నేషనల్ మీడియా అని కూడా అన్నారు, నాకు గుర్తుంది. అలాగే బేతి మహేంద్ర గారు ఏదో చెప్పబోయారు మీరు ఇందాక శ్రీశైలం గారు. నేను ఏమంటానంటే ఎందుకంటే మీరు మాట్లాడాలి, ఎందుకంటే రేపటి నుంచి మీరు ఆర్ఎస్ ఎందుకంటే పొలిటికల్ పార్టీ పెడతారు లేదంటే ఒక పార్టీలో జాయిన్ అవుతాడు, ఇంకా చెప్పాలంటే హుజరాబాద్ అభ్యర్థి కావచ్చు అధికార పార్టీ అని కూడా. ఒక చిన్న విషయం చెప్తాండి, ఐపీఎస్ అనే ఏదైతే పదవి ఉందో ఆ పదవిని అడ్డు పెట్టుకుని సీరియస్ నడిపిండు ఐపీఎస్ పది వేనక స్వేరస్ అనేది అందుకని చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారం పోయినాక ఎవరు ఎమ్మెల్యే ఉండరు, అధికారం పోయినాక ఆ స్వేరస్ రావడం కారణం ఏంటంటే ఈరోజు ఐపీఎస్ అనే ఒక పది వల్ల నడిచింది. ఎందుకంటే ఆ ఐపీఎస్ ముసుగులో ఆయన ఎవరు ముట్టుకోలేదు కాబట్టి, ఆయన మనుషులు కూడా ఎవరు ముట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆయన మనుషులు అందరినీ ముట్టుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా ముట్టుకుంటారు. అందులో అయితే ఈ సందర్భంగా నేను కూడా ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే స్వారెస్ తో ఒక నేను ఒక వ్యక్తిగా అంటే కొందరు లేడీస్ బాధితులు, నిజంగా స్వారెస్ బాధితులు, నన్ను నేను ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నాను కాబట్టి నన్ను సంప్రదించడం జరిగింది, అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. నేను అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను కొందరు స్వారెస్ నాకు ఫోన్లు చేసి బెదిరించడం ఆ సందర్భంలో చాలా మంది కన్విన్స్ అయ్యారు ఇలా జరుగుతోంది నా దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయంటే చాలా మంది కూడా అంటే ఇవన్నీ మాకు తెలియదు ఇంత ముసుగులో జరుగుతుందా అన్న సందర్భాలు కూడా నా దగ్గర నాకు కూడా సేమ్ అలెగ్జాండర్ ఇస్మా యూనివర్సిటీ అంటే అలెగ్జాండర్ అట ఇది ఇంతకుముందు మన కన్వర్సేషన్ నాకు ఫోన్ చేశాను, నాకు అలెగ్జాండర్ అనే వ్యక్తి ఫోన్ చేశాను కేసు ఏ రోజైతే అమ్మన సుమారు రెండు అలెగ్జాండర్ అనే వ్యక్తి నాకు కూడా ఫోన్ చేశాడు. బుధవారం నాడు ఫోన్ చేశాను కదా, మీరు దాడి చేసిన టీమ్ లో ఉన్నట నేను. ఎందుకంటే శ్రీనాథ్ అనే అబ్బాయి నాకు దాడి చేసిందే వాడు, దాడి చేసిందే అలెగ్జాండర్ గారు. వాడు మీరు సెక్యులర్ కాదా మీరు అదా ఇదని కొద్దిగా మాట్లాడలేండి, మాట్లాడితే నాకు వేరే ఫోన్ వస్తుంది భయ్యా, నువ్వు కొద్దిగా ఫోన్ పెట్టేసా అని చెప్పేసాను నేను.
మరి ఆయన ఫోన్ పెట్టాలి, నేనే కట్ చేసాను. కానీ ఇట్లా ఇప్పుడు ఇట్లా గొంతెత్తుతున్న వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే, ఎందుకంటే అమాయక రిజర్వేషన్ల దోపిడీ జరుగుతుంది, కన్వర్జెన్స్ ముసుగులో ఇది జరుగుతుంది, ఒక హిందువులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రతిజ్ఞలు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్న టైంలో ఒక బాధ్యత కలిగి, ఇప్పుడు నేను ఇంకొక జర్నలిస్ట్ గా అప్పుడు నేను కూడా గొంతు వినిపించాను, ఒక అడ్వకేటు ఉద్యమకారులు ఒక ఆధ్యాత్మిక చైతన్య వేదికను పెట్టి ఎంతో చైతన్యం తీసుకొస్తున్నారు ఆధ్యాత్మికంగా కళ్యాణ్ గారు, మరి అందరికి ఇట్లా ఫోన్ కాల్స్ బెదిరింపులు, ఫోన్స్ చేయడం బెదిరించడము ఎట్లా, ఇప్పుడు మీకేం భయమే ఎట్లేదు, అప్పుడు మీరు కేసు పెట్టారు అలెగ్జాండర్ దాడే జరిగింది లేదా? ఓ నేను ఒకటే అండి, నా అలెగ్జాండర్ అంటే అసలు లైట్ గా తీసుకుంటాను, ఎందుకంటే వాడు పెద్ద లెక్క కాదు, వాడు పెద్ద నాకు అయ్యేది పీకేది లేదు, వాడు వాడిని ఉస్మాన్ సెట్ రమ్మంటే కూడా ఉస్మాన్ సెట్ పోతాయి, ఎందుకంటే అసలు అలెగ్జాండర్ అంటే నా గురించి తెలియదు, వానికి ఇంతకుముందు ఎవరితో చేసిన నా గురించి తెలియదు, వానికి వాడు నా జోలికి వస్తే వాడు కూడా కన్వర్ రావాల్సి వస్తుంది, నేను కన్వర్ రప్పించే ప్రయత్నం చేస్తాను. నేను శ్రీశైలం గారు ప్రెస్ క్లబ్ లో సాక్షాత్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడితే వెళ్ళి శ్రీశైలం గారు మాదిగ రిజర్వేషన్ పరిరక్షణ పోరాటకారులు ఉద్యమకారులు ఆయన మీద భౌతిక దాడి చేశారు, మర్డర్ అటెంప్ట్ చేశారు, ఆ కేసు కూడా పెండింగ్ ఉంది అనుకుంటా, శ్రీశైలం కాంప్లైంట్ ఇచ్చి ఉంటాడు, నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ అయింది, కేసు అయింది అక్టోబర్ 7 తారీఖు ఉంది, అయితే అది వాళ్ళు కౌంటర్ కేసు కూడా పెట్టిండ, మళ్ళీ మీ మీద కూడా పెట్టారా? కౌంటర్ కేసు కూడా పెట్టిండ పోలీసులు. అదే ప్రభుత్వం పోతాడు ఇంకేంది, అంటే రేపు కేసు కాంప్రమైజ్ కావాలంటే కౌంటర్ కేసు ఉంటే కాంప్రమైజ్ అవుతారే. ఇప్పటికే నాకు 4 సార్లు ఫోన్ వచ్చింది పోలీసులకి, అది ఇప్పటికే 4 సార్లు ఫోన్ వచ్చింది, ఇది కాంప్రమైజ్ అవుతారా మీ కేసు ఎట్లా అని చెప్పి, అంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ కాదు అని చెప్పిన పోలీసులు. ఎందుకంటే మీరు దగ్గరికి వారు వచ్చారు, వారి దగ్గరికి మీరు ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ మీరు ఒక ప్రెస్ మీట్ వాళ్ళ దాడి చేసారు, ఆ మీడియాలో కూడా చూసాము, ఆ మీడియా క్లిప్పింగ్స్ కూడా కాబట్టి 100% కేసు మీరు 100% ఇంకోటి నేను శ్రీశైలం వచ్చిన విషయం చెప్తున్నా, మీ మీద పెట్టే కేసు మీరు ఎందుకు హైకోర్టుకి స్పాష్ కి ఎందుకు పోలేదు, మనకు అర్గేషన్ సంబంధించిన న్యాయవాదులు చాలా మంది ఉన్నారు, మరి ఏ ఒక అడ్వకేట్ పెట్టుకుని మీరు స్పాష్ కొండ కేసు అర్థం కాకపోతే అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, అంతేనా మన వ్యవస్థ అట్లా పెట్టారేనా? ఇక మరి ఒక అంటే నేను ఒక చిన్న విషయం చెప్తా, ఇప్పుడు ఈ మైడ్ మీడియా ద్వారా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో చాలా మంది జాతీయవాద న్యాయవాదులు ఉన్నారా లేరా అనే విషయం నాకు, నాకైతే ఒక ఒక కర్ణాసాగర్ గారు అని చెప్పేసి నాంపల్లి అడుగుతున్నారు, వారు మాత్రము నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు, వారికి వారు ఏదైనా అడిగితే కూడా నేను వారికి డాటా పంపిస్తూ ఉంటా, అంటే కొట్లాడడానికి అక్కడ కూడా హైదరాబాద్ లో కన్నాసాగర్ గారు ఉన్నారు, మీరు ఒక్కసారి కన్నాసాగర్ గారిని అప్రోచ్ గారి అంటే నా సజెషన్, ఎందుకంటే వారు హైకోర్టు ప్రాక్టీస్ కూడా ఉంది వారికి, వారు నాంపల్లి కోర్టు అయినా కానీ బేసిక్ గా హైకోర్టు ప్రాక్టీస్ ఉంది, మరి వారు మీకు పరిచయం అయ్యి ఉంటారు, మీరు కూడా వారికి తెలిసే ఉంటారు, మరి వారిని ఇట్లా సంప్రదించారో తెలియదు నాకు, అంటే ఒకసారి హైకోర్టు స్పాష్ చేయమని చెప్పండి, ఎందుకంటే ఇది 100% కౌంటర్ కేసు కాబట్టి 100% లేరా ఇప్పుడు, అంటే ఇప్పుడు మీరు బీజేపీ కూడా బీజేపీ లీడర్ మీరు, అంటే ఒక మీకు ఉంటుంది కదా లీగల్ సెల్ అట్లా ఏమి లేదా అడ్వకేట్స్ ఇలాంటి కేసులను? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి కేసులు హిందూ ధర్మకర్తల మీద గానీ హిందూ భావజాలం ఉన్న వ్యక్తుల మీద గానీ దాడులు జరిగితే ఈ దాడుల నుంచి పుచ్చుకుంటారు కదా భారతీయ జనతా పార్టీ, శ్రీరామ్ అనే హక్కు మాకే ఉంటది, హిందువులను మేమే అని మీరు అంటా ఉంటారు, భారతీయ జనతా పార్టీ అని కాదు కానీ విశ్వేందు పరిషత్వం పార్టీ న్యాయవాద పరిషత్ ఒకటి ఉంటది, వాళ్ళు న్యాయవాద పరిషత్ వాళ్ళు అన్ని కేసులు చేస్తుంటారు, కానీ మన కేసు గురించి వారు ఎవరు చేస్తలేరు, అంటే మీరు అడగలేదు, మీరు ప్రయత్నం చేయలేదా, మీరు సహాయం అంటే ఇట్లా ఉంది ఈ విషయం అని మీరు తీసుకుంటారు, అంటే ఇప్పుడు ఇట్లా వేయొచ్చు అని చెప్పి నాకు నాలెడ్జ్ లేదు, ఫస్ట్ ఇది 100% కౌంటర్ కేసు, 100% వేయొచ్చు, స్పాష్ అవుతుంది, మీరు ఒకసారి పాంట్ చెప్పొచ్చు, అసలు ఏంటి కళ్యాణ్ నువ్వేం చెప్తావు, ఇప్పుడు అంత పెద్ద కేసు అయింది వారి మీద, ఒక ఉద్యమకారులు దళిత నాయకులు ఆయన మీదనే కేసు అయితే అసలు స్పాష్ కు వెళ్ళాలని ఒక అడ్వకేట్ చెప్పడం విషయం నాకు లేదని అడగ, అసలు ఏం జరుగుతుంది, అంటే కోఆర్డినేషన్ ఎక్కడో లేదు కదా మీకు, మీకు కోఆర్డినేషన్ ఎందుకు లేదు, అంటే కోఆర్డినేషన్ అనేది కాదు కానీ ఈ న్యాయవాద పరిషత్ వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని కాదు కానీ మనం మనం చేసేటప్పుడు మనమే చూసుకోవాలా, ఏదైనా సరే వీళ్ళ వాళ్ళ మీద ఎవరి మీద డిపెండ్ కాకుండా 10,000 ఇచ్చేస్తే క్వాష్ చేసేస్తారు ఏ అడ్వకేట్ అయినా కూడా, ఫాలో అప్ చేసుకోవాలంటే అంటే అందరికి 10,000 అంత ఉండకపోవచ్చు కదా, ఇప్పుడు అడగాలి సమాజం కోసం పనిచేసినప్పుడు సమాజాన్ని అడగాల, అదే అంటున్నా.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను 2002 లో ప్రాక్టీస్ కి వచ్చాను కర్నాలో. నేను 2002 నుంచి ఇప్పటి వరకు కూడా శంకర్వ క్షేత్రాల కేసులే గానీ, భారతీయ జనతా పార్టీ కేసులు గానీ, ఏబీవీపీ సంబంధించిన కేసులు గానీ, హిందూ అని భజంగ దళ ఏ కేసు, నేను అన్ని కేసులు కూడా ఇంతవరకు ఫ్రీగానే చేశాను. నేను వన్ ఎంట్రీ తీసుకోకుండా ఫ్రీగా చేస్తా ఉన్నాను. నే కేసులు ఫ్రీగా చేయడమే కాకుండా ఇంకా చాలా మంది మీద కూడా, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా మన మోడీ గారిని కించపరచా గానీ, హిందూ దేవీ దేవతను కించపరచా గానీ, హిందువులను కించపరచా గానీ, దేశాన్ని అవగరపరచా గానీ, జాతీయ అవగరపరచా గానీ కేసులు చాలా కేసులు చేయడం, దాదాపు ఇవే దాదాపు 50 కేసులు ఉంటాయి. అందులో భాగంగానే మీలాంటి వాళ్ళు తెలంగాణ మొత్తంలో 10 ఉన్నారన్న, కానీ తెలంగాణలో జరిగేటటువంటి కేసులు 10,000 ఉన్నాయి. అదే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు కరీంనగర్ పట్టుకుని నేను అట్లా ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటది, హైకోర్టు ఉంటది, అక్కడ కూడా ప్రతి ఒక్క అడ్వకేట్ ను మనం కూడా ఇప్పుడు ఆ దిశగా తీసుకపోయి ప్రతి ఒక్కసారి బయటకు పెట్టి, లేకపోతే న్యాయవాదుల బయటకు పెట్టి, ఆర్గనైజేషన్ బయటకు పెట్టి, లేకపోతే సంపర్వ క్షేత్రాల నీళ్ళ ఇప్పుడు ప్రాంత ప్రచార గారు ఉన్నారు, ప్రాంత ప్రచార గారికి విషయం చెప్తే వారు కూడా ఒక అడ్వకేట్ అపాయింట్ చేస్తారు. ప్రాంత ప్రచార గారు చెప్పారంటే ఎవరైనా చేయాల్సిందే పని, అంటే వారు కూడా మరి ఒకసారి ప్రాంత ప్రచార గారిని కలిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే శ్రీశైలం గారి కేసు తీసేయాలి అంటే హైకోర్టు పోతేనే ఒకటే మార్గం, ఎందుకంటే వారు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వారి కేసు హైకోర్టు స్పాష్ అయితే ఆటోమేటిక్ గా వారు కోర్టుకు అటెండ్ అవసరం వస్తుంది. ఇప్పుడు కేసు వేసేటప్పుడు మనం అటెండెన్స్ డిస్మిస్ అనుకుంటేనే కేసు స్పాష్ అడుగుతాం మనం. అది అలా రెండు రూపాయలు నాకు అర్థం కావట్లేదు విచిత్రంగా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో వీళ్ళు వెళ్ళి నిందితుల మీద కేసు పెడితే వాళ్ళు తీసుకోకపోవడం అంటే కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప కేసు ముందుకు కదలని పరిస్థితి అంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఇంతో కొద్దిగా మనకు న్యాయం జరుగుతుంటే ఒక న్యాయస్థానం ఒక్కటే చివరి అస్త్రం, చివరి మజిలీ చివరి అస్త్రం. ఈ న్యాయస్థానం లేకుంటే వాళ్ళ హిందువులు అంటూ దేశంలో ఉండకపోతారు, రాష్ట్రం ఉండకపోరు. ఆ విధంగా ఈ కట్ట ఇంత కొద్ది కట్టడి చేస్తుంటే న్యాయస్థానంలో ఉన్న భయం కొద్ది కట్టడి జరుగుతుంది తప్ప, లేకపోతే ఏ వ్యవస్థ కూడా, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు వాళ్ళు, లేకపోతే వాళ్ళకు పనిచాల ఒత్తిడి వస్తుంది, లేకపోతే ట్రాన్స్ఫర్స్, లేకపోతే లూప్ లైన్ పోస్టులు, లేకపోతే ఇంత ఉషణ పెడతారు, సస్పెండ్ అంటారు, ఏదో ఒకటి మార్గం. అందుకే పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్ ఉద్యోగం చేయాలని కానీ చేసే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు. మనం వాళ్ళ కూడా తప్ప వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదన్న, అధికారము వాళ్ళ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళ చేతిలో పోలీస్ వాళ్ళు ఉంటారు, ఇది 5వ తరగతి పిల్ల అని అడిగినా చెప్తారు. సరే ఇంకా చివరిగా కళ్యాణ్ కన్క్లూడ్ చేద్దాం. మహేందర్ గారు మీరు కనివ్వండి, మీరు కంప్లీట్ చేసాక కళ్యాణ్ కన్క్లూడ్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ చేసిన కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఇప్పుడు ఎఫ్ఐఆర్ జరిగింది. మరి ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ ఏదైతే సామాన్యుని పోలీసుకి పిలిచి ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా మరి కన్వీనర్ సిపి గారు కానీ, లేకపోతే కన్సర్న్డ్ పోలీస్ అధికారులు అతన్ని పోలీసు పిలవాలి, కంపల్సరీ పిలిచి వారిని ఇన్వెస్టిగేషన్ చేయాలి, వారిని కూర్చొని పెట్టి వారికి కూడా ఏదైతే సామాన్య. మీరు ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక బెదిరింపు అలెగ్జాండర్ సమ్ ఒక పేరు చెప్పారు, ఫోన్ చేశారు ఇలా అంటున్నారని, మీరేమన్నా పోలీస్ నుంచి ఏమన్నా సెక్యూరిటీ అడిగారా, కోరారా సిపిని కలిసి? ఎందుకంటే పోలీసు సెక్యూరిటీ ఎంత మందికి ఇస్తారు, వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళది ప్రతి ఒక్కరికి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఆ వ్యవస్థ లేదు, ప్లస్ వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మన ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని ఆ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉండదు, మనం అడగము. ఇప్పుడు పొద్దున్న లేస్తే మనం రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం, మన పుట్టుకతోనే మన చావు అనేది రాసిపెట్టి ఉంటుంది. ఆ చావు వస్తే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఒక నేను మొన్న రీసెంట్ గా నేను చూశాను, నేను ఒక గద్ద ఒక పావును తీసుకెళ్తా ఉన్నది పై నుంచి తీసుకెళ్తా ఉంటే కింద నుంచి సైకిల్ బండి మీద వెళ్తా ఉన్నాడు, ఆ గద్దకి వెళ్ళే పాము కింద పడి ఆ వ్యక్తిని పుట్టింది, పుట్టినాక వెంటనే మళ్ళీ గద్ద వచ్చి ఆ పావును ఎత్తుకపోయింది, ఆ వ్యక్తి చనిపోయింది. అంటే రాసి పెట్టి ఉంటుంది, ఎట్లనో రాసి పెట్టి ఉంటుంది అంతే తప్ప, మనము ఈ భయపడి రాజకీయాలు చేసి రాజకీయాలు చేస్తూ ఉంటే భయపడి రాజకీయం లేదు. మనం రోడ్డు ఎత్తున్నాం అంటే మనకు నిజంగానే రాసి పెట్టి ఉంటే అది ఏ రూపకంగానే వస్తాయి. అవన్నీ ఆలోచించుకుంటే సామాజిక ఉద్యమాలు చేయక్కర్లేదు, ఇంట్లో కూర్చోవచ్చు, సామాజిక ఉద్యమాలు చేయాలి అన్నప్పుడు ఇవన్నీ ఆలోచించు రెండే. అందుకే చేసేలా ఉన్న మీద దాడి జరిగింది, ఆగిండా ఆగలేదు కదా, మళ్ళీ 10 ఇష్యూల మీద మాట్లాడండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న ప్రతిజ్ఞ విషయంలో కూడా శ్రీశైలం ఉన్న గలవిప్పుడు సామాజిక ఉద్యమాలు చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించకూడదు, ఆలోచిస్తే చప్పుడే ఇంట్లో కూర్చుని నయ్యం. చివరిగా చెప్పండి ఇంకా మీరు ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, కార్యాచరణ ఏమనుకుంటున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విఆర్ఎస్ తోని ఇక్కడితో జీరో
చరిత్ర ముగిసిపోదు. ఎందుకంటే ఫెరో అనేది మొత్తం చెడ్డుండు కులాల జాతిని సర్వనాశనం చేయడానికి ఉన్నటువంటి సంస్థ. హిందూ సమాజం నుంచి వాళ్ళని విడిచేయడానికి రకరకాల కుట్రలు పన్ని చిన్న చిన్న పిల్లల్లో విష బీజాలు నాటినటువంటి సంస్థ. ఆ యొక్క సంస్థను ఎక్స్టిగ్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. ఖచ్చితంగా మేము న్యాయస్థానం చెప్తాం, ఫిర్యాదు చేస్తాం, వాళ్ళ యొక్క కార్యకలాపాలపైన ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే, ఎంక్వైరీ జరగాల్సిందే, విచారణ జరగాల్సిందే. సిబిఐ పెడతారా, ఏసీపీ పెడతారా, ఇంకెవరిని పెడతారో గవర్నమెంట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగాలి. దీని లోపల ఈ యొక్క లక్షల పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఖచ్చితంగా జైలుకు పంపాల్సిందే. ఆ దిశగానే ఎక్స్టిగ్రేషన్ ప్రొటెక్షన్ కమిటీ భవిష్యత్తులో పోరాటం చేస్తుంది. కళ్యాణ్ చివరగా స్వేరో అనేటటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో దాన్ని సంస్థ అనుకుంటామా, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అనుకుంటామా, మనుషులు అనుకుంటామా, గురుకులాలు అనుకుంటామా, పక్కన పెడితే స్వేరో అనే భావజాలం ఏదైతే ఉందో దాన్ని సమాజంలో సంపూర్ణంగా నిర్వీర్యం చేసే వరకు నా ఆలోచన కానీ దాని మీద చేసేటటువంటి పోరాటం కానీ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే రావణాసురుడు మా దేవుడు, రాముడు మా దేవుడు కాదు అని రాముడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ధైర్యం చేసిందో స్వేరో అనే భావజాలం వ్యవస్థ, ఆ రాముడికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఏదున్నా దాన్ని ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఉంచే ఉద్దేశం కూడా నాకు లేదు. మహేందర్ గారు చెప్పండి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే పెట్టిన స్వేరో సంస్థ ఉందో దాన్ని ఫస్ట్ బ్యాన్ చేయాలి. స్వేరో సంస్థని బ్యాన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఎందుకంటే మూలాలు తీసే బాధ్యత మనకు ఉండొచ్చు, కానీ మూలాలు తీసంటే బాగా టైం పడుతుంది. స్వేరో సంస్థని బ్యాన్ చేసేదనుకో ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను బ్యాన్ చేయడం జరిగింది, అయినా వాళ్ళ కార్యకలాపాలు ఏదో ఇల్లీగల్ జరుగుతున్నాయి. స్వేరో సంస్థను బ్యాన్ చేయాలి ఒకటి. రెండోది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏదైతే పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో కేసు దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కేంద్ర హోంశాఖ కానీ లేకపోతే రాష్ట్ర హోంశాఖ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఇవన్నీ వాటి మీద శ్రద్ధ వహించి వారిని జైలు పంపే ప్రయత్నం చేయాలి ఒకటి. రెండు మూడోది ఇంకోటి ఏంటంటే ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం అన్న ఆదేశాలు ఇవ్వాలి, లేకపోతే న్యాయస్థానం అన్న ఆదేశాలు ఇస్తేనే సిబిఐ అనేది ఎంటర్ అవుతుంది. స్వచ్ఛందంగా సిబిఐ ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు. అందుకే రాష్ట్ర ప్రభుత్వము, ఎందుకంటే రాష్ట్రంలో గురుకుల కార్యదర్శిగా పనిచేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఇక ఇక్కడ ఉన్నారు గురుకులాల్లో ఉన్న విద్యార్థులు నాశనం చేసిన వ్యవస్థ ఈయన కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే అతని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఒక అడ్వకేట్ గా. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఏదైతే ఈ జరిగిన తతంగా అన్నిటికీ మూల కారకుడు కాబట్టి అన్నిటికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇప్పటివరకు నేను నా జీవితంలో చేసిన పొరపాట్లు అన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి ఓపెన్ గా మాట్లాడాలి. లేకపోతే మాత్రం ఆయన చరమాంకం ఇక గీత గీసినట్టే. ఓకే, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్న ముగ్గురికి కూడా ధన్యవాదాలు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.